ఇంకా రావట్లేదేంటి? ఎదురు చూడడంలో కూడా ఎంత ఆనందం ఉంటుందని నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పటిదాకా నా మనసులోని రష్మి ఇప్పటి నుంచి నా పక్కన ఉండిపోతుంది. అబ్బా, ఈ ఎగ్జైట్మెంట్ నా వల్ల కావట్లేదు తట్టుకోవడం. రష్మి వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఒకసారి ప్రాక్టీస్ చేస్తే పోలా. రారష్మి రారష్మి, ఏంట్రా ఇది? ఏదో గ్రూప్ ప్రసం పిలుతున్నట్టు రారష్మి. ఆవిడ వస్తే గానే ఒరిజినల్ ఫీలింగ్ తెలియదు నాకు. అయ్యే పోతుంది, త్వరగా రావే తల్లి. అమ్మయ్యా వచ్చేసావా? రారష్మి, ఐదు సంవత్సరాల నా కళ ఐదు అడుగులు దూరంలో ఆగిపోతే ఎలా? రారష్మి, నేను నీ పతిని. నువ్వేమో పతి అంటావు, నాకు మాత్రం పశుపతిలా కనిపిస్తున్నావు. పశుపతిలా కనిపిస్తున్నావు. కూర్చో. అబ్బా, ఈ మాటలకి టైం కాదు కానీ నేను లైట్స్ ఆఫ్ చేసి చెప్తాను. సుధీర్, ఎందుకు ఇంత కంగారు? నేను నీ వైఫ్ ని, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. కరెక్టే కదా, మర్చిపోయా. ఫస్ట్ నువ్వు ఈ పాలు సగం తాగి నాకు సగం ఇవ్వాలి. దాని తర్వాత నేను నీ ఆశీర్వాదం తీసుకోవాలి. తెలుగు సినిమాలు తెగ తరగేసినట్టుంది. అబ్బో సిగ్గే, జన్మ జన్మల వర మీ కళయిక, పైట కొంగును వదలను నేనిక, పాల బుగ్గల పిల్లతో శోభనం బలే వేడుక. సిగ్గుపడుతుంటే ఖచ్చితంగా లైట్స్ ఆఫ్ చేసేసి ముందు ప్రేమగా దగ్గర తీసుకొని మంచి కబుర్లు చెప్పాలి. ముందు మనం మన ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి. నీకు నాలో ఇష్టమైన విషయం ఏంటి? అలాగే చూడాలనిపించే నీ అందం, ఎలా ఉన్నా పర్లేదు నలమించే నీ తెలుగు. అరే, మన వెడ్డింగ్ ఆల్బమ్ అవును చూద్దాం. ఇప్పుడు ఎందుకు మనం పొద్దున్న చూద్దాం కావాలంటే ప్లీజ్ టైం లేదు. ప్లీజ్ ఒకసారి చూద్దాం. సరే చూద్దాం, లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. లైట్స్ ఆఫ్ చేసి చూద్దాం. లైట్స్ ఆఫ్ చేసి ఎలా చూస్తాం? సరే కానీ త్వరకని. వావ్, ఇక్కడ నుంచి నువ్వే బ్యాగ్ పెట్టుకో. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు సుధీర్. నువ్వు చెప్పు రష్మి. మేము పెళ్లి చేసుకోబోతున్నాం మేడం. మేడం 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 షాక్లో ఉన్నట్టున్నారు, కొంచెం వాటర్ తా. మేడం మేడం మేడం, నీకు రష్మి పెళ్ళంటా? ఏం చేస్తాం మేడం, ఐదేళ్ళు చోటి టార్చర్ మేడం. నువ్వు తప్ప నాకెవ్వరు లేరు, నీ అంత అందగాడు దొరకడు. పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తుంది సుధీర్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని చెప్పని. ఎక్కడ చూసేటదాకా వెళ్ళిపోద్దని భయం వేసింది మేడం. ప్రేమించడం కాదు మేడం, ప్రేమించబడ్డం గొప్ప. నేనంటే చాలా ఇష్టం ప్రాణం తనకి, ప్రాణం తనకి. నాకు తెలుసు మేడం చాలా మంది ప్రేమిస్తున్నారని, కానీ అమ్మాయికి ఛాన్స్ ఇద్దామని తినేస్తుంది రోజు ఫోన్ చేసి పెళ్ళి పెళ్ళి. నిజంగా రష్మి నన్ను ఒప్పుకోవడం నా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ మేడం పక్కన ఉంది, నాకు ఫోన్ వస్తుంది, మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. ఏం చెప్పమంటారు రోజా గారు, సచ్చిపోతా చంపేస్తా ఏమేమో మాట్లాడుతున్నాడు, చివరికి వచ్చి నా కాలు మీద కూడా పడ్డాడు. పాపం అనిపించింది, ఇంకా బతిమాలాడితే పర్లేదు చేసుకుంటాను చెప్పా. సుధీర్ ఇస్ అ గుడ్ బాయ్ ఓన్లీ రోజా గారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు, మిమ్మల్ని దేవుడే కాపాడు. రష్మి, సుధీర్ వల్ల నీకు ఫ్యూచర్ ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రా, నేను చూసుకుంటా. ఇంకా పెళ్లి అవ్వలేదు, ప్రాబ్లం ఎందుకులేండి, నేను బాగానే చూసుకుంటా. ఓకే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా చాలా మంది కాచి అవ్వాలి, మేము వెళ్ళొస్తాం మేడం. బాయ్ బాయ్. సుధీర్ బ్యాగ్ తీసుకొని రా. అప్పుడే బ్యాగ్ మోస్తున్నావా? లవ్ మేడం, లవ్. యా, బ్యాగ్ మోసిన సంగతి ఎవరు చెప్పదు మేడం, ప్లీజ్. హాయ్ వినీ. హాయ్ సుధీర్ అన్న. హాయ్ రష్మి అక్క. హాయ్ అక్క అన్న. ఏంటి అక్క అన్న? సుధీర్ అన్న, రష్మి వదిన, రష్మి వదిన అనాలి. ఏదో సరణు సర్లే సర్లే అనమంటే సర్లే అంటాడేంటి? సర్లే సర్లే పద. రై వినీ, మీ డాడీ ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? వద్దులే, మీ మమ్మీని పిల్లలు కాటి చెల్లిపోతాం. మమ్మీ మమ్మీ. హా వినీ. ఏమ్మా? హాయ్ రష్మి. బాగున్నావా? బాగున్నాను మాస్టర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బాగున్నాను రా. హలో హలో గురుగారు, మేము వచ్చాం, మమ్మల్ని పిలవరా? నిన్ను ప్రత్యేకంగా పిలవాలా సుధీర్? నీళ్ళేనుకో ఇది. మామూలు పెర్ఫార్మెన్స్ కదా మీది. ఏంటి రష్మి సుధీర్ ఇలా వచ్చారు ఇద్దరు కలిసి? ఏంటి సిగ్గేసి చెప్పాలంటే? సరే నువ్వు సిగ్గుపడతా ఉండు, నేను రష్మిని కనుక్కుంటాను. రెండు కూర్చోండి. సిగ్గుపడుతున్నావు కదా, పల పల మీ చెప్తాలే. సరే చెప్పు. అది మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే మాస్టర్, నువ్వు వెళ్ళి మమ్మీని పిలు. రష్మి ఏంటి విషయాలు? మీరే చెప్పాలి మాస్టర్. మీరు వస్తారని చెప్పి నాకు షాక్, ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు? మ్యాటర్ ఏంటంటే మాస్టర్, చెప్పు. చెప్పడం ఎందుకులే, చూపిస్తా. నీకు రష్మికి మ్యారేజా? ఎస్. ఏంటి రష్మి కామ్గా ఉన్నావు, ఇష్టం లేదా నీకు? అంటే ఇప్పుడే తిన్నావు, చెప్పు ఇష్టం అని చెప్పి. ఓ, కాళ్ళు పట్టుగా నొప్పించావా? లేదండి, ప్రేమగా మాట్లాడుకుంటున్నావు. నిజంగా సుధీర్ నమ్మలేకపోతున్నా, నీకు రష్మికి మ్యారేజ్ ఏంటంటే? నేనే నమ్మలు ఒప్పుకునేదాకా. నేను నమ్మలేకపోతున్నాను. రష్మి, సుధీర్ నిజంగా చాలా మంచివాడు, మంచి మనసు ఉన్నవాడు, మల్టీ టాలెంటెడ్. సరేగానే మొన్న నువ్వు వర్షిని వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? వర్షిని? నేను వర్షిని కాదు కాదు కదా, వర్షిని కాదు కదా, వర్షిని కాదు. ఎవరమ్మా? విష్ణుప్రియ. ఎవరో పొడుగ్గా ఉన్నారు, మరి సన్నగా పొడుగ్గా. నీకన్నా హైటా, నీ హైటా? విష్ణుప్రియ కాదు, వర్షిని కాదు, ఇంకెవరు? నువ్వు తప్ప నా పక్కన ఎవరు కూర్చుంటారు చెప్పు. వీళ్ళిద్దరు కాకుండా మొన్న మనం వెళ్ళినప్పుడు ఎవరు? మనం వెళ్ళినప్పుడు బాబు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళదమ్మా, రాఖీ కొనుక్కుందాని వెళ్ళా. రాఖీ ఆగస్ట్ లో కదా. ఆగస్ట్ లో రాఖీ, ఇప్పుడు కొత్త రాఖీలు వచ్చాయంట, ప్రీ ఆర్డర్ చేసుకుంటే వెళ్ళామాట నాకు కట్టడానికి. అమ్మో ఏంటి మాస్టర్ మీరు, చెప్పాను మీ గురించి ఇంటికి వచ్చి, మీరు మధ్యలో ఇవన్నీ పెట్టద్దు. ఇదిగో మనం బయలుదేరి వెళ్దాం, మాస్టర్ వస్తారులే. ఏ ఎప్పుడు వెళ్తాయండి, కొంచెం కూర్చో. మాస్టర్ గారు ఎక్కడ మాకు అన్ని అయిపోయినట్టు ఉన్నాయి, ఇంకా పద వెళ్ళిపోయారు కదా, షోర్ గా వెళ్దాం. మాస్టర్ చేసుకోవచ్చు కదా. ఎవరిని ఎవరిని ఎవరంటే ఎవరు వచ్చారు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి? మేమే కదా. ఓ ఇందే కదా. అదే మాస్టర్, హ్యాపీగా చేసుకోవచ్చు. నేను చేసుకోవచ్చుగా? హే వద్దు, హే వద్దు. వద్దా? నేను చేసుకుంటా. వద్దు సిద్ధి, నేను చేసుకుంటా. అరే అమ్మో, మీ పెర్ఫార్మెన్స్ మామూలు పెర్ఫార్మెన్స్ కాదండి, మీకు దండం పెడతా, ఎక్కువ చెప్పకూడదు. వెళ్ళిపోదాం పదా, ఇదిగో బ్యాగ్, నేను పట్టుకుంటాను చెప్తాను. ఓకే రష్మి, జాగ్రత్త రష్మి. ఓకే బాయ్ మాస్టర్. బాయ్ 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 బాయ్. కంపల్సరీ రావాలి అన్నా. వెళ్ళొస్తా అన్నా, నీకు దండం. హాయ్ సినిమా. రష్మి వచ్చారు.
చాక్లెట్ తింటున్నావా? హేమంత్, రే ఏం చేస్తున్నావురా? దోశలేడు తింటరా? తినాలి కదరా. ఏంటో రశ్మి, అన్ని తెలిసే చేసుకుంటున్నా. తినడు వింటరా, నేను మంచోడిని తెలుస్తానికి. నేర్చుకుంటది లేరా? వచ్చు కదా. అచ్చచ్చు, కొద్దిగా వచ్చు. అంటే రష్మికి నీకు పెళ్లి, స్కిట్ లైన్ ఎదిరిపోయిందిరా, స్కిట్ లైన్ ఎదిరిపోయిందిరా. మరి స్కిట్ లో రష్మి చేస్తుందా మనతో? స్కిట్ అంటే ఎంత చెప్తే నిజంగా మీ అతను పెళ్లి చేసుకుంటున్నారా? నువ్వు చెప్పింది స్కిట్ కాదా? ఏంట్రా డౌట్? ఇదిగో మా ఇద్దరు పెళ్లి. రష్మి బెట్ సుధీర్, నిజమే రష్మి, నీ టేస్ట్ వాస్ట్ తెలుసు, మరింత వాస్ట్ తెలియదు. ఏరా ఏరా. ఏంట్రా? సరే గాని నాకు చిన్న డౌట్ అడగచ్చా? అడుగు. పెళ్లి అయిన తర్వాత రష్మి జబర్దస్త్ మానేస్తావా? అలా అడుగుతా వెడరా. మానేస్తుంది ఏంటి? మానేయాలి. పెళ్ళిన తర్వాత ఇంట్లో ఉండి నాకు సేవలు చేయాలి, నాకు షూటింగ్ లేదంటే క్యారీలు కట్టాలి, మా మమ్మీ డాడీని చూసుకుని ఎన్ని పనులు ఉంటాయి. హలో, కావాలంటే పెళ్ళి మానేస్తాను కానీ జబర్దస్త్ మానేను. అంటే పెళ్లి క్యాన్సిల్? అంటే పెళ్లి క్యాన్సిల్? పెళ్లి క్యాన్సిల్? అంత ఆనందపడతావు ఏంట్రా? చెప్తానే లేదు, నువ్వు అన్ని చేసుకో, నేనే మానేస్తాను ఇంట్లో ఉండి. ఓకే రాంప్రసాద్, పెళ్లికి తప్పకుండా రండి, మీరు కూడా తప్పకుండా రండి. బాయ్ బాయ్. రష్మి బ్యాగ్ అరవద్దురా, నేను తీసుకెళ్తా కదా. ఓ స్టార్ట్ అయిందా? ఇల్లు కంపల్సరీ రారా. అరే నువ్వు కాదు, బ్యాగ్ జాగ్రత్త. సో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నమాట. అవునన్నా. సూపర్ రా రష్మి గారు, కంగ్రాచులేషన్స్. సుధీర్ కంగ్రాచులేషన్స్. థాంక్స్ అన్నా. అమ్మ పద్మ, రష్మి మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది కదా, ఒకసారి ఇల్లు చూపించు. సిగ్గులు ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిగ్గుందరా నీకు ముందు? ఏమైందన్నా? ఏమైతే నా స్కిట్లు చూడట్లేదారా? చాలా బాగుంటాయన్న పిల్ల మీద అని చెప్పేది నువ్వే దరిద్రుడా. ఇప్పుడే పెళ్లి చేసుకుంటావా నువ్వు? అంటే మన జబర్దస్త్ వాళ్ళే మారకపోతే పక్క వాళ్ళే మారతారా? ఏదో వీక్నెస్ లోపిస్తున్నానన్నా. భార్యనే చాలా ఇంపార్టెంట్ రా లైఫ్ లో. భార్య లేకపోతే మనం ఏం చేయలేమరా, మన జీవితానికి ఎనర్జీ రా భార్యలు. వాళ్ళు లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందు వేయలేమరా. చెప్పేస్తాను రా సుధీర్, పెళ్లి భద్రా నీకు దండం పెడతాను. నేను చెప్పేది వింటరా? నువ్వు చేసుకున్నావు కదా. నేను చేసుకున్నాను కాబట్టి నిన్ను వద్దంటున్నాంటరా, మామూలుగా ఉండదురా. అది కాదన్నా, ఒక్కసారి లైఫ్ లో ఒక అవుతుంది, ఇప్పుడు దాకా ఏం లేదు. అదే చెప్తాను. నీకు చంద్ర గారు ఇల్లు చాలా బాగుంది, స్వీట్ కూడా చాలా బాగుంది. ఇంకో కప్పు, ఇంకో కప్పు. పద్మ ఇది నాలుగో కప్పు ఆమెకి ఇచ్చే. సరేరా, పెళ్ళనే చాలా ఇంపార్టెంట్ రా. కంపల్సరిగా మీరు వదిన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. తప్పకుండా ఇద్దరం వస్తాం. థాంక్స్ అన్నా. అమ్మ పద్మ, రష్మికి ఇంకో రూమ్ చూపించు. రూమ్ ఎందుకు? మేము పెళ్ళిన తర్వాత వచ్చొస్తాం. ఒక రూమ్ చూపించు. ఇద్దరం కలిసి వచ్చి వస్తాం. రూమ్ కావాలంటే ఇప్పుడు వద్దురండి ప్లీజ్. నువ్వు ఎక్కడ ఉండి ఎక్కడికి వెళ్ళదు. ఓకే చంద్ర గారు, బాయ్. బాయ్ పద్మ గారు. థ్యాంక్ యూ అండి. సుధీర్ బ్యాగ్ మర్చిపోకు. సరే ఎటైనా చదువుతారు, ఇంత చెప్పినా వినకపోతే మనం ఏం చేస్తాం లేదా? సరే అన్నా, నాకు డౌట్, ఇంట్లో గురించి ఏంటన్నా? ఇది నా ఇష్టం అనుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇచ్చట్లేదు, బొంగు లేదు, పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయిందిరా. ఏమండి ఒకసారి ఇన్సెట్ వేయండి అంది. అలా ఉంటదరా, అందుకేరా నీకు చెప్పేది. మీ అందరికి డిఫరెంట్ అన్నా, మనకు అలా ఉండదు. సుధీర్ గాడు కింగ్, మన మాట అయినా అక్కడ. సుధీర్ బ్యాగ్ తీసుకొని రా. వస్తున్నా వస్తున్నా. అలానే ఉంటది. ఇప్పుడే బ్యాగులు మోస్తున్నా. అంటే అది ప్రేమలే అన్నా. అరే సుధీర్, అందరికి పెళ్ళైన తర్వాత స్టార్ట్ అవుతుంది. నీకు పెళ్లికి ముందే స్టార్ట్ అయింది, నీకు పెళ్లికి ముందే స్టార్ట్ అయింది. ఏం జరుగుతూ ఎలా ఉంటావు? మీరు ఊరుకుంటానా? డిస్కరేజ్ చేస్తున్నారు. అన్నా పెళ్ళుతుందని వెళ్ళాలి. హాయ్. కూర్చోంటారు బాబు, మా రూమ్ లాంటివే కుదరవు, ఆ రూమ్ లాంటివే కుదరవు. నేను దాని కాలేదురా. మరి చెప్తా చెప్పేంటి?
నువ్వు చెప్పే కదా అలాంటి ఏం కుదరో, అలాంటి ఏం కుదరో. నేను రష్మి పెళ్లి చేసుకోబోతున్నా. నేను కూడా 2019లో సీఎం కాబోతున్నా. నీ గారు పిచ్చా, నువ్వు సీఎం అవడం ఏంటి? నీకు పిచ్చా, నిన్ను రష్మి చేసుకోవడం ఏంటి? తెలుసు రాళ్ళు నమ్మరని ఇదో అందుకే చూడు ఇక్కడ వెడ్డింగ్ కార్డు, రష్మి వెడ్ సుధీర్. మేము కొట్టిస్తాం హైపరాది వెడ్స్ మియా మాల్గోవాని. అయిపోద్దా? అంటే ఏంట్రా, రష్మి తన పెళ్లి కాదని ఫిక్స్ అయ్యావా? అసలు అసలు పెళ్ళే కాదని ఫిక్స్ అయిపోయా, అసలు పెళ్ళే కాదని ఫిక్స్ అయిపోయా. తెలుసురా, 5 ఏళ్ళు నేనకతను మామూలు కాదు. సుధీర్ నువ్వు అంటే ప్రాణం లేకపోతే చచ్చిపోతాను. అంత అందగా దొరకడం చెప్పనుంది. ఇదిగో రష్మి, మళ్ళీ అంత మిస్ అయిపోతుంది, 2 రోజులు పక్కన లేదు. ఆ డార్లింగ్ చెప్పు, నా దగ్గర తత్తాలే బ్యాగ్ బ్యాగ్ అనుకో రోటే. ఇగో ఆది దగ్గరికి వచ్చావు సరిపి, ఆదిని కూడా పిలు, మాట్లాడు. రష్మి నువ్వు కంపల్సరీగా రావాలి. నువ్వు అంత స్పెషల్ గా పిలవాలా? నువ్వు పిలిచా కూడా రాకుండా ఉంటానా? వస్తా వస్తా. థ్యాంక్ యూ, బాయ్. నిజమే భయ్యా, ఏమనుకుంటా మొత్తానికి ఇద్దరు కలిసి యూట్యూబ్ వాళ్ళకి పని లేకుండా చేస్తున్నారు. బాబు గారు శ్రీను రామ్ ప్రసాద్. హాయ్ సార్. ఏంటి సంగతి ఏంటి? ఎవరో ఒకరు చెప్పండి రా. నువ్వు చెప్పు. అదేంటంటే సార్, యాక్చువల్లీ హలో, 2 సార్లు ఫోన్ చేసిన తీయదని బిజీగా ఉన్నట్టు. అరే అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఫోన్ వచ్చింది సార్, మాట్లాడడానికి బయటకు వెళ్ళాడు. అంటే సార్, ఎప్పటి నుంచో మా మమ్మీ డాడీ నాకు హలో చరా చంద్రశేఖర్ పెళ్ళా ఎంపీకే అంటారా? పెళ్లి చేసుకుంటున్నావు, ఆయన వేసి సాధించావని కొత్తగా వేసింది ఏంట్రా? సరే రాడండి, వస్తాలే. ఏంటి మ్యారేజ్ అంటే నీకు నువ్వు రష్మికి? మీకు తెలుసా శ్రీను? అరే రాంప్రసాద్ సారీ, తెలుసు అంటారా నా పెళ్ళని? అది ఇద్దామని సార్ దాని నుంచి. రేష్మి వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను ఇన్వైట్ చేయాలంటే వెళ్ళింది సార్, నేను అందుకే మన వాళ్ళతో వచ్చాను. రేష్మి చాలా మంచి రేష్మి. అవును సార్. సుధీర్ మంచి జంట. కంపల్సరీగా మీరు, మేడం, పాప, బాబు అందరూ రావాలి. చెప్పాలా సుధీర్? గుడ్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అందరూ బాగానే తీసుకున్నారు. అవును, ఒక శేఖర్ మాస్టర్ బాగా డల్ అయిపోయారు. ఇప్పుడు ఆయన పేరు చెప్పొద్దు, ఇప్పుడు ఆయన పేరు చెప్పొద్దు, నేను డల్ అవుతా ప్లీజ్. హే, మన సంగీత్ గుర్తుందా? ఈ రోజు మన ఫస్ట్ నైట్, అది నీకు గుర్తుందా? ఆ రోజు ఎంత బాగా ఎంజాయ్ చేసాము నేను, రోజా గారు ఎంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేసాం. అవును, లైట్స్ ఆఫ్ చేయనా, లైట్స్ ఆఫ్ చేయనా. చెప్పుకున్నా
చేద్దావా? ఎదురింట్లోన బాబాయి గాడు ఏదో వంతతో తాపుతాడు, వయసులో అరసలు తెలియని సరసలు సన్నాసులు తరఫు నుంచి చాలా మంది వస్తారు అనుకున్నా, ఒక్కరే వచ్చారు. అందరం కలిసి ఒక ఆట ఆడుకుందామా? నానా, సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకూడదు. ఒకవేళ మీద పెట్టారనుకో, మీరు ఆపిన నేను ఆపను. ఇక్కడ ఎంత మంది చూసి మాట్లాడండి. ఎంత మంది ఉన్నారన్నది కాదురా ముఖ్యం, ఎవరున్నారన్నది ముఖ్యం. ఆడపల్లి వాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? హలో, మీరు ఎంత తలుచుకున్నా చివరికి తల ఉంచుకొని మాతో తాళి కట్టించుకోవాల్సిందే. ఎవరి ఫిగర్ కత్తిలా ఉంది, కత్తిలా ఉంది. సార్, రోజా గారు. రోజా గుర్తుపట్టలేదు. రోజా ఏమా సార్? మీరేమన్నా నిజమే సార్, రోజా గారు నిజంగా రోజు రోజుకి కత్తిలా తయారవుతుంది, కత్తిలా తయారవుతుంది. ఊరికో శేఖర్, ఇప్పుడు నేను వేసిన బిస్కెట్ కి డైజెస్ట్ కాలే పడుతుంది వాళ్ళకి. నువ్వు కూడా వేసావు అనుకో, చాలా మారుస్తాడు. ఒక బిస్కెట్ చాలదు, ఒక బిస్కెట్ చాలదు. లేదు రాజా, నువ్వు కత్తిలే ఉన్నావు, నువ్వు కత్తిలే ఉన్నావు. చూసారా మాస్టర్ గారు ఎంత భయంకరంగా ఇస్తారు మా వాళ్ళు. వచ్చారు మేడం. హలో హలో, మాది డప్పు బ్యాచ్ అయితే మీదంతా బెప్పం బ్యాచ్, మీదంతా బెప్పం బ్యాచ్. ఏయ్, మా కోపం రప్పిస్తున్నారు. మాకు మాత్రం కొబ్బరి బాండం తెప్పించారండి, మాకు కోపం మీద తెప్పించారు. శేఖర్, మన గురించి చెప్పు. రోజా గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. రోజా గారు నవ్వు చాలా అంద. శేఖర్, అది కాదు, బిల్డప్ బిల్డప్.
రోజా గారు ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడతారు. చెప్పండి, ఆవిడ మణికొండలో ఉంటారు, ఏ టైంకి నిద్రలేస్తారు అన్ని చెప్పండి. బిల్డప్ చెప్పండి, బయోడేటా చెప్పండి. ఏంటండి మన పరువు పోతుంది, వార్నింగ్ ఇవ్వు. నాగబాబు గారు వెళ్ళిపోతే నీ వార్నింగ్ ఇస్తా. చూసారా మీరంటే ఎంత భయమో. శేఖర్, నేనంటే ఇష్టం ఉంటే వార్నింగ్ ఇవ్వు. రోజా గారు అంటే ఇష్టం, కానీ నాగబాబు సార్ అంటే భయం భయం. కానీ దయచేసి మీరు వెళ్ళిపోండి. వార్నింగ్ అయింది, వార్నింగ్ అయింది. సొల్లు కబుర్లు ఆపి మగ పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. ఒక్క మర్యాదనే చేశారండి, ఒక్క మర్యాదనే చేశారు. ఏంటి పైకి వస్తున్నారు ఇలా? పై పైకి వచ్చామనుకో, ఇలాంటి ఆయుధాలనే వదులుతాం. హలో, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో. మా దగ్గర మారణ ఆయుధం ఉంది, మా దగ్గర మారణ ఆయుధం ఉంది. దానికి దీనికి తేడా ఏంటో మరి? దాన్ని వదిలితే అడ్జస్ట్ అయిపోతారు, దీన్ని వదిలేమంటే అడ్రస్ లేకుండా పోతారు. మారణాయుధం, మారణాయుధం. ఆడపిల్లి వాళ్ళ బ్యాచ్ అంటే కృష్ణవంశీ గారి చందమామ బ్యాచ్ అనుకున్నా, ఇది రామ్ గోపాల గారి రక్త చరిత్ర బ్యాచ్. మీది చందమామ బ్యాచ్ మరి? అరే మా చందమామ బ్యాచ్ రా భయ్, చందమామ బ్యాచ్ రా భయ్. మేము కూడా మగపెళ్లి వాళ్ళు అంటే రోజా సినిమాలో అరవింద్ సామ్ బ్యాచ్ అనుకున్నా, రోజు రోజు రోజప్ప బ్యాచ్ అనుకోలేదు. సార్, నేను పెళ్లి కూతుర్ని కాబట్టి గొడవలని పక్కన పెడుతున్నా. నువ్వు పక్కన పెట్టం కాదు, అసలు మీ బ్యాచ్ నచ్చలేదు నాకు. ఈ పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్. హలో 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 హలో. ఏంటి సార్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే క్యాన్సిల్ అంటారు? నాకు ఎందుకు ఇది వర్కౌట్ అయ్యేటట్టు అనిపించట్లేదురా? ఎవరు నీ గ్రహాలు అనుకూలించట్లేదు, వదిలే ఈ చిన్న చిన్న విషయాలు వదిలే. సార్, ఇంకా పెళ్లి స్టార్ట్ అయ్యేది అప్పుడే వదిలే అంటారు ఏంటి సార్? అసలు ఇంతకీ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అంటారు, గొడవ ఏంటి? ఏంటంటే ఏం చెప్తా ఉంటే, మగ పెళ్లి వాళ్ళం వచ్చేంత సేపు అయింది, కనీసం కాలు కడుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదా? కాళ్ళు కడుకోవడానికి మనకి నీళ్లు ఇవ్వలేదా? కాలు కడుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదండి. ఏంటి ఏంట్రా ఏంట్రా, నీళ్ళు లేదేంటా అని నేను ఇస్తా సార్ నీళ్ళు. ఎవడా బొగడా నాకు నీళ్ళు ఇవ్వటకే? బొగడా కాదు సార్, పెళ్లి కొడుకుని. ఏడు మాకు ఆడపిల్లి వాళ్ళలో నుంచి ఎవరొకరు ఇవ్వాలి. అలాగే సార్, సార్ చెంబుతో నీళ్ళు అంట కడుక్కోవడం కొంచెం ప్లీజ్. రోజా చెప్తే ఇస్తాను. ఈయన ఒకడు గుళ్ళో చేసిన పని అంతా ఇక్కడ చేస్తా ఉంటాడు. నువ్వన్నా చెంబు నీళ్ళు ఇయ్యా కడుక్కోవడానికి. చూడు భరద్వాజ, నేను పక్కింటోడికి నీళ్లు తాగిపించడం తప్ప నీళ్ళు ఇప్పడాలు ఉండవు భరద్వాజ. రామప్రసాద్ ఇక్కడ కరెక్ట్. అరే రామప్రసాద్, నువ్వన్న చెంబు నీళ్ళు ఎవరాలు కడుక్కోవడానికి. అరే సుధీర్, నువ్వు ఎప్పుడైతే కాదన్నా మొహమే చేయని చెప్పేస్తా కదా, చీ పో చీ పో. సుధీర్, కంగారు ఫస్ట్ నుంచి నీ పెళ్లి అవ్వాలని కోరుకునేది ఎవరు? నువ్వేరా? నేను నీ పెళ్లి అలాగే అవ్వాలరా, ఇది ఆగకూడదు. నేను థ్యాంక్స్ రా. అడి వీడు ఫ్రెండ్ అంటే నేను నీ కోసం చెంబు. ఏంట్రా నువ్వేది పెద్ద చెన్నకేసరిలో ఫ్లాష్ బ్యాక్ ఉంటే నేను చెంబు అంట ఒక్క సార్. ఏడైతే నీళ్ళు ఇవ్వడం కదా, కాలు కడగాలి. మామూలుగా అయితే కడగచ్చు, అవి కాలు చూడు ఎంత తొన్నాయి, అవి కాలు చూడు ఎంత తొన్నాయి, అవి ఏం సరిపోతాయి చెంబు నీళ్ళు. కాళ్ళు కడగేదాకా వచ్చారు కాబట్టి మన దారికి వచ్చినట్టే. అమ్మయ్యా సరే ఓ పని చేయి, ముందు పెళ్ళికూతున్న పాట పాడమని చెప్పి. పాట పాటే కదరా ఇప్పుడు. ఇల్లు ఇల్లు అడుగు. అడుగుతా సార్ అడుగుతా. ఏంటో ఇటు పక్క నేనే బ్రతిమాలి, ఇటు పక్క నేనే బ్రతిమాలి, నువ్వేం మాట్లాడవా? నన్ను కూడా బ్రతిమాలవు కాబట్టి ఈ పెళ్లికి ఓకే చెప్పా. సార్ పాట అడుగుతున్నారు, చిన్న పాట పాడొచ్చు కదా. సరే, అదిరేటి డ్రెస్ మేవేస్తే, బెదిరేటి లుక్స్ మీరిస్తే, దాడా దాడా దాడా. పదండి సార్, వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాఠం చెప్పింది కదా, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుని వద్దాం, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుని వద్దాం. పాట పాడమంటే పాటలు చెప్తుంటే. సరే సార్ సరే, మీరు సీరియస్ సార్, మేము పాడతాను. అడిగా అడిగా ఎదలో నడుతారు నువ్వు అలా కా సార్? బాగానే అడుగుతున్నా కదా. ఏంటండి అడిగేది, కడగటాలు పెళ్లి క్యాన్సిల్. అలా కా సార్ నేట్రా, అసలు మా జంట గురించి మీ అందరికి తెలుసా? ఏం తెలుసు జంట గురించి? మీకేం తెలుసు? మాకు మండిపోతుంది, మా మంట గురించి మీకేం తెలుసు? అసలు మా జంట గురించి చెప్పాలంటే నేను ఒక్కడనే చెప్పాలి. ఇక
తెల్లవార్లు వాయిస్తూనే ఉంటాడు. అసలు ఎవడు పిలిచాడు భయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు? హలో భయ్యా, పిలిస్తే వచ్చేవాడు చుట్టం, పిలకుండా వచ్చేవాడు ఫ్రెండ్. ఆ గుండులే, ఆ గుండులే, మ్యాటర్ ఏంటి చెప్పు. ఇగో నువ్వేం టెన్షన్ పడకు, నేను దగ్గరుండి నీ పెళ్లి నేను జరిపిస్తాగా. ఎస్ నువ్వా? వీళ్ళందరూ దగ్గరుండి నీ పెళ్లి జరగదని నేను భయపడట్లేదు, కానీ నువ్వు దగ్గరుండి జరిపిస్తా అంటే భయమేతం భయ్యా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నీ సంగతి కూడా సెట్ చేస్తాను. ముందు వీళ్ళని సెట్ చేయని సార్ మేడం, అలా వెళ్ళి ప్రశాంతం కూర్చోండి. ఓకే. సుధీర్ గురించి నీకు ఒక్కడికే బాగా తెలుసు, నువ్వు ఏదో చెప్పు. తెలిసేదే ఉంది, సుధీర్ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అంటే భయ్య అందులో ఆవిడ ఏ పేజీ? ఏ పేజ్ అంటావేంటి భయ్యా? నా బుక్ లో మొదటి పేజీ, ఆఖరి పేజీ రెండు ఆవిడే. ఆ రెండు పేజీలో మధ్యలో చింపేసి, మధ్యలో చింపేసి చెప్పు. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు విగ్రహం వెనక నుంచి చూపించి అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నమ్మించే రకం. సమస్య లేదు, వచ్చి పెళ్లి జరిపిస్తాను. పెళ్లి చేస్తావుగా? పెళ్ళేగా? కన్ఫర్మ్, కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ పెళ్లి తెప్పిస్తాం, ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. అయ్యా ఏంటి ఊహించుకుంటున్నావు? హలో. లేదు, ఒక అందగాడి పెళ్లి అయిపోతుంది, రాష్ట్రంలో అమ్మాయిని ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారా అని. ఆ మాటకి సూసైడ్ చేసుకోరు కానీ నువ్వు అందగాడని పదం వాడే చూడు, దానికి గ్యారంటీ చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి అమ్మాయి ప్రియా వారియర్, జస్ట్ అలా కొను కొడితే ఎన్నో మిలియన్ లైక్స్ వచ్చినాయి. అదే నేను కొడితే? నువ్వు కొడితే కూడా వస్తుంది. ఇటువంటి షీ టీమ్ లో సైబర్ క్రైమ్ అన్ని వస్తాయి. ఎన్ని కాదు కానీ అమ్మాయి కట్నం ఎంత ఇస్తుంది మనకి? మా అమ్మాయిని చేసుకోవాలంటే మీరే ఎదురు కట్నం ఇవ్వాలి. మగ పెళ్లి వాళ్ళు చెప్పింది వినకుండా మమ్మల్ని ఎదురు కట్నం. నువ్వు ఈ మధ్యన అక్కని కూడా పిలుస్తావా? పెళ్లి అవుతున్నప్పుడు తప్పదులే భయ్య, అక్క చెల్లి 100 ఉంటాయి. అక్క వస్తున్నా తమ్మి. ఏడున్నావే? ఆనే ఉండు, వస్తున్నా. జల్దీ రాయే. లాలు దరువా ధలస్తరు గోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, తటీకా పూలు కోరికి లబ్బర్ గాజుల్ దస్తనాని రాకపోతివి. ఏంటక్క సపోర్ట్ చేస్తాను, డాన్స్ లేస్తున్నావు? ఏంది తమ్మి, నీ పెళ్ళి అవుతుంది ఇక్కడ, తీన్ మార్ దూందాం, పెళ్ళట్టు ఎట్లుండాలి? మామూలు ఉండకూడదు, మీరు వచ్చారు కదా. అంతే గదిరిపద్ది నువ్వే నా గురించి బాగా తప్పు కొట్టాలి. నువ్వు కళ్ళద్దాలు పెట్టుకో ముందు కదా, నువ్వు ఈ రోజు ఉండాలి తమ్మి, కళ్ళద్దాలు పెట్టుకో. ఏంటో నేను చూస్తుంటే నిజం అనిపిస్తుంది అప్పుడప్పుడు. పెట్టుకుంటే గానీ అవదామని, పెట్టుకుంటే గానీ అవదామని. ఎవరేమంటున్నారు చెప్పు నాకు? అందరూ పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ డబ్బు కొట్టాలి అంతే కదా. కొంచెం డబ్బు కొట్టి ఉంటే చాలు మనకు. బిల్డప్ బిల్డప్ నీ డబ్బు కొట్టాలంటే నా డబ్బు రాలి తమ్మి, ఆడునో జీవన్ రారా. లాలు దరువా ధలస్తరు గోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, తటీకా పూలు కోరికి లబ్బర్ గాజుల్ దస్తనాని రాకపోతివి. సెల్ఫ్ డబ్బా కన్నా డబ్బు ఏమనుకుంటున్నావు? డబ్బు కొడితే నువ్వు ఆడికి పోతావు. జీవన్, సుధీర్ అంటే ఏంది? సుధీర్ అంటే ఏంది? అది అంటే అది అంతే. అది ఇప్పుడు చూడు నీ గురించి ఎట్లా పొగుడుతానో పాటలా. అక్క అసలు ఎట్లుండాలంటే మా ఆడు గురించి చెప్తే దడదల్ ఆడిపోవాలి మొత్తం అంతా. అదంతా పక్కన పెట్టు, నువ్వేంటి ఆవిడ అక్క అంటున్నావు? కొన్ని కొన్ని పరిస్థితులు వయసావిడే. నీకు అక్క ఏంటంటే ప్రపంచం మొత్తానికి అక్క అయినట్టే. ఇంకా ఏడిపోయినా ఇదే లొల్లి వీలది, చూడలేక చచ్చిపోతున్నాం కొడక. దినాము ప్యాంట్ బాజా మోగిపోవాలి. అడుక్కున్న రే బాను అద్దాలు పెట్టు, అడుక్కున్న లోడాసు జీన్స్ ప్యాంటు చూసుకుని అప్పు తెచ్చి గల్లి గల్లి తిరిగి వచ్చి, డబ్బు బండి అప్పు తెచ్చి గల్లి గల్లి తిరిగి వచ్చి, సోపు నిన్ను చేసి స్టూడియోకి వస్తాడు. మున్సిపాలిటీ.
ఇక చూడు మామో ఇవి లింపేలా సొక్కులట చూడు మామో అవి అరకుంటూ కాపుల చూడు మామో ఇవి లింపేలా సొక్కులట చూడు మామో అవి అరకుంటూ కాపుల గోలుకొండ కాల చూడు శాలి పట్ట కాల చూడు పంచ గుట్ట జోరు చూడు పట్టు చూడు కాడ చూడు గీడ చూడు ఏడి సొక్కులు చూడు చూడా సిపాయి గాడు చెత్త సిపాయి గాడు పాడి మళ్ళీ అటే వెళ్తారా మా తమ్ముడు టైపు కదా నేను పెడతానక్క నీ దగ్గర మైక్ తీసుకోండి అమ్మా మంచిగుండు నేను కంపల్సరీ నీ పెళ్లి అయ్యేటట్టు చూస్తా సరేనా డోంట్ ఫిక్కర్ సరేనా ఎలాగో కట్నం ఇవ్వట్లేదు సో ఈ పెళ్లి అయ్యేదాకా మగ పిల్లలు చెప్పినట్టు ఆడపిల్లలు ఎక్కువ మళ్ళీ మీరు చెప్పిన మాట మేము వినాలా కొంచెం మా మాట అంటే ఏమైందండి నీకు పిల్లని ఉండమే ఎక్కువ ఆ విషయం మాకు తెలుసు మా మాట వినాల్సిందే మా మాట వినాలి అరే మా మాట వినాలండి మా మాట వినాలి ఓకే 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 నాకు మ్యాటర్ అర్థం అయిపోయింది ఇక్కడ జరుగుతుంది పెళ్లి కాదు ఇది ఒక మహాయుద్ధం పెళ్లి జరుగుతుంది యుద్ధం అంటావండి భయ్యా సుమానా నీకు అర్థం కావట్లే భయ్యా ఆడపిల్లి వారికి మగపిల్లి వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంగీతంలో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారో ఎవరు బాగా ఆడతారో వాళ్ళు మాట ఓడిపోయిన వాళ్ళు వినాలి అంతే దీనికి మీరు ఓకేనా ఏ పోటీ పెట్టిన మా వాళ్ళు కలుస్తారు ఓకే ఓకే మరి ఇటు ఓకే నీకు ఓకే కదా ఏంటి ఓకే భయ్యా అయ్యో ఆడపల్లి వారంతా ఒక సైడ్ ఉండండి మగపల్లి వారంతా ఒక సైడ్ ఉండండి ఇంతకు నువ్వు ఆడపల్లి వారా మగపల్లి వారా భయ్యా నేను పెళ్లి కొడుకుని భయ్యా ఓహో పెళ్లి నీది కదా మర్చిపోయా సో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ముందు ఆడపల్లి వారి తరఫు నుంచి వస్తున్నారా మగపల్లి వారి తరఫు నుంచి వస్తున్నారా ఫస్ట్ మేమే yes మా టీమ్ లో నుంచి ఇద్దరు బెప్పంగాళ్ళు ఇప్పుడు వస్తున్నారు ఓహో సీను రాంప్రసాద్ సో లెట్స్ వెల్కమ్ గెట్ అప్ సీను అండ్ రాంప్రసాద్ లల్లు దర్వాజ్ కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాల కాడ మోగుతుంది లే బాజా ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ అబ్బాబ్బా మా సుధీర్ గారికి అసలు పెళ్ళే కాదనుకున్నాను బై మిస్టేక్ లో ఈరోజు పెళ్లి జరుగుతుంది అసలు మా సుధీర్ గారి పెళ్ళి అంటే మామూలుగా ఉండాలా రచ్చ రచ్చ ఉండాలి ధూమ్ ధామ్ ఉండాలి ఏంటి ఇంత సైలెంట్ గా ఉందేంటి రాంప్రసాద్ ఇక్కడ ఒరే రాంప్రసాద్ పడుకున్నావండి ఎప్పుడొచ్చారా సుధీర్ గారి పెళ్లి 10 రోజుల ముందు వచ్చి రచ్చరచ్చ చేద్దాం వచ్చి పడుకున్నావేంట్రా అన్ని చేద్దాం కూడా ఒక విషయం మర్చిపోయినరా ఏంటి సుధీర్ గారి పెద్దనాన్న భూపతరావు సంగతి మర్చిపోయినరా ఆ భూపతిరావు ఆడు కూడా ఇక్కడే ఉన్నాడరా భూపతిరావు ఇక్కడ ఉన్నాడా 10 రోజులు టార్చర్ పెడుతున్నాడు రా ఉదయాన్నే లేపి పాలపేట లాతో రప్పిస్తున్నాడు కూరగాయల లాతో రప్పిస్తున్నాడు ఇంటి సరుకులు లాతో రప్పిస్తున్నాడు రా సుధీర్ మన ఫ్రెండ్ రా ఆడి పెళ్లికి చేసి తప్పే ఉంది చెప్పు తప్పే లేదురా కానీ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళి తెమ్మంటున్నాడు రా ఎందుకు ఏడుస్తున్నావు రా మళ్ళీ పైగా చిల్లరడుతున్నాడు లాస్ట్ లో చిల్లరడుతున్నాడు లాస్ట్ లో దేవుడా అరే నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు చెప్పును హాస్టల్ లా ఉందిరా రాగానే సిగరెట్ పెట్టి తీసుకున్నాడు రాత్రి 100 బాటిల్ తీసుకున్నాడు నా ఫోన్ కూడా తీసేసుకున్నాడు రా రోజుకు పావు గంట ఇస్తున్నాడు ఫోన్ నాకు అంతే అరే అప్పుడు నేను కాల్ చేయొచ్చు కదరా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తున్నాడు రా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇస్తున్నాడు రా ఆ భూపతిరావు విషయం వదిలేయి పెళ్ళి అంటే కలరింగ్ అదిరిపోద్ది ఆహా ఎంత కలరింగ్ ఉంటుంది తెలుసా ఏంటి పిల్ల కలరింగ్ అవును నీకు అలా కూడా అనిపిస్తుంది కలరింగ్ చూసావా రే నా గురించి తెలియదు కానీ హలో లేడీస్ నేను ఎవరో తెలుసా కార్తిక్ సుధీర్ ఫ్రెండ్ ని హాయ్ కార్తిక్ అన్నయ్య హాయ్ కార్తిక్ అన్నయ్య రాంప్రసాద్ అనే మీ గురించి వేడి నీళ్ళు కానీ స్నానం పెట్టాను రండి రాంప్రసాద్ అనే టీ కూడా మీకోసం వెయిట్ చేసింది రండి అన్ని సార్లు అన్ని అని అనొద్దమ్మా అన్ని అని అనొద్దమ్మా ఈ బాధ అంతా చూస్తుంటే మంది అనిపిస్తుంది మంది ఫస్ట్ ఈ టైంలో ఒక్క సిగరెట్ వెలిగిస్తే సిగరెట్ కదా ఇగో సిగరెట్ ఓ ప్రతిరో
చేస్తున్నావురా? మొక్కలు నీళ్ళేస్తున్నాను అనుకో. మొక్కలకి నీళ్ళేస్తున్నాను. భూపతిరా, ఈ అగ్గిపుల్ ఏంట్రా? ఈ అగ్గిపుల్ల రాత్రి దోమలు ఎక్కువనని చెప్పి ఆలో తెలిగించుకున్నాను అంకుల్. ఆలో తెలిగించుకున్నాను అంకుల్. ఆల్ అవుట్ స్విచ్ చేస్తే వస్తుంది కదా. ఆల్ అవుట్ స్విచ్ చేస్తా, నాకు తెలియక అగ్గిపుల్ల తెలిగించేస్తాను రోజు. నేను సుధీర్ ఫ్రెండ్. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ అండి. ఎల్ఈటీ తీసుకురా. ఏంటి ఎల్ఈటీ తీసుకురాపో భూపతిరామ్? రామ్ ప్రసాద్ సార్, మా సుధీర్ గారి పెళ్లి, ఆకాశం అంతా పందిరేయాలి. తెలుసు, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బయలుదేరి ఫ్లైట్ లో పందిరి వేస్తుంటారు తెలిసి వాటికి. రే రామ్ ప్రసాద్, పెళ్లి గురించి ఊర్లో జనాలు అంతా మాట్లాడుకోవాలి. అద్భుతంగా పెళ్లి జరగాలి. మా సుధీర్ గారి పెళ్లి తీదతారా? తీదతారా? దీనికి ముందే ఉన్నావు? తీతోతారా అడిగాను, తీతోతారా అడిగాను. దీంట్లో చక్కరేదిరా? ముందడి తీసేవాను కదండి, ఇప్పుడు తలగేస్తాం, ఇప్పుడు తలగేస్తాం. ఈ పెళ్లికి డాన్స్ మాస్టర్ ని పిలిపించమన్నా. ఎప్పుడో నిన్న వచ్చేసారు మాస్టర్. ఎవరైడు డాన్స్ మాస్టర్ అండి? మైకేల్ జాక్సన్ మూడు నాకు నేర్పించి ఇతనే. ఈ రాడు ఎందుకు? ఇతని పేరు భూపతిరావ్ అని. నేర్పించింది మైకేల్ జాక్సన్ గీతన. మీకు డౌటా మాస్టర్? మీరు మైకేల్ జాక్సన్ మూలో నేర్పించారు కదా. మ్యూజిక్ ప్లీజ్. ఇది నేర్పించాను మైకేల్ జాక్సన్. నేను మార్చి చేసి మొత్తం కాలు కింద పామేహేడు, కాలు కింద పామేహేడు. మాస్టర్ మీరు సంగీత్కి ఈవినింగ్ అన్ని రెడీ చేయించుతాను, మీరు లోపల రెడీ రెడీ. నీ అవ్వని దాగా తాగుతుంటే పెంచగనాలో బీపీ. ఎన్ని సంవత్సరాలు కొంచెం మేసం బా ఏంట్రా వాడు? ఏంట్రా అంటే ఏంటి మాస్టర్ పట్టుకొని ఆడు అలిగి వెళ్ళిపోయాడు అనుకోండి, మీ ఈవినింగ్ సంగీత ఫ్లాప్ అయిపోద్ది. నువ్వు మాట్లాడుతుంది ఏం బాధ? లోపలికి మాట్లాడుకో. అమ్మాయిలు డాన్స్ చేసుకుని అమ్మాయిలు రండి. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు
సరే సరే మనం పెళ్ళి కూడా ముందు సంగీతకి ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. ఎవరా ఏంటి పెళ్ళి కొడుకు ఈడేనండి? ఏంటి ఇంత దరిద్రంగా ఉన్నాడు? మేకప్ వేసుకుంటే బానే ఉంటాడు. రే నేను ఆల్రెడీ మేకప్ వేసుకున్నా. మేకప్ వేసుకుంటే ఎలా ఉంటాడు? మేకప్ చేస్తే ఇంకెంత దరిద్రంగా ఉంటాడు. ఏది ఏది బాడీ అని కండేది చెస్ట్ అది చెస్ట్ అది ఐరన్ కి ఇచ్చావా? చెస్ట్ ఐరన్ కి ఇచ్చావా? చెస్ట్ ఎప్పుడు వస్తుంది చెస్ట్ ఐరన్ ఇచ్చి? సార్ ఒక వైపు షారూఖ్ ఖాన్, ఒక వైపు పవన్ కళ్యాణ్, మధ్యలో మహేష్ బాబు ఉంటారు సార్. ఇది ఎలాంటి చెప్తే వెళ్ళిపోతాను. వాడికి ఒక ఫేమస్ స్టెప్ ఉంది, ఆ స్టెప్ మనం ఈవినింగ్ బాగా చేద్దామండి. ఏదో సార్ ఏమన్నా అది సార్. భూపతి రో అది మెగాస్టార్ కాబట్టి వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను ఇది స్టెప్ ఎలాగేస్తాను తెలుసా? నేను ఎలా వేస్తారు సార్? ఈసారి మొఖం తరా, ఈసారి మొఖం తరా. ఇంకెవరన్నారు? ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎదిరిపోతుండి అటు చూడండి మన శేఖర్ మాస్టర్. ఏ సేకి, ఏ సేకి ఇట్రా. ఏది రీసెంట్ గా ఒక స్టెప్ వేసావు కదా, ఏది మాస్టర్? అదే సార్, ఖైదీ 150 లో బెల్ట్ పట్టుకొని టిట్ టిట్ టిట్. మీరు చేయండి మాస్టర్. అది ఏది నన్నే ముందే ఏమంటా? నువ్వు వెనక్కిరా, నువ్వు వెనక్కిరా, నువ్వు నువ్వు చిరంజీవి గారు నేర్పించింది కాదు, నేను నీకేం నేర్పించాను చెయ్యమన్నా. నీ చేస్తాను చూసి నేర్చుకో. ఇది ఇలా చూసే అది లేడీస్ చేస్తారు మాస్టర్. ఓకే సారీ. నేను టాప్ లేచిపోతే స్టెప్ చూపించినాకు టాప్ చేస్తారు మీరు? చేస్తారు మీరు? సేకి వెనక్కి తీసుకెళ్ళిపోతే మరి నోట్లాంటిది మాట రాదు, నోట్లాంటిది మాట రాదు. టాప్ లేచిపోద్ది అంటే ఏం చేయాలి? టాప్ లేపాయి. ఏ లిరిక్ తగ్గ డాన్స్ చేయడం తెలీదు. చెయ్యి పైకి లేపాను. వచ్చాను మాస్టర్. ఇంకెవరన్నారు? ఎవరు వచ్చారు? మీరు చూడలే అడుపు చూసారా? ఎందుకలా కోపడతారు? ఎందుకలా?
అంటే అంత మనిషి ఏదో మాట్లాడతాను దగ్గరికి వద్దు దుబ్బాం అంట. అసలు మీకు మనసు లేదా మీకు మనసు లేదా మనసు కరగదు ఎంత అన్న ఎంత అన్న ఎవరు దొరుకుతుంది అమ్మా. మీరు కంగారు పడద్దు సార్ నేను తీసుకొస్తాను ఓకేనా. నేను ఎందుకయ్యా మీరు రాకపోతే నేను ఎక్కడ చూసి చచ్చిపోతాను. వస్తారా రారా ఎందుకు ఎంత టెక్ టెక్ వెనక్కి తీసుకెళ్ళమంటారు. కాదే డాన్స్ నేర్పిస్తానని చెప్పి నా చుట్టూ నువ్వు తిరుగుతావు ఏంటి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా తిరగాల్సిందే. ఏయ్ ప్రదీప్ నా డాన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది నేను ఇప్పుడు స్టెప్ చెప్తాను అది నీ చెయ్యాలి. ముత్యాల చెమ్మ చెక్క ముత్యాల చెమ్మ చెక్క ఓచలి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ఏందా ఫుట్ వర్క్ ఏందది ఫుట్ వర్క్ ఎక్కడ అసలు అందులో ఫుట్ వర్క్ ఉందా సార్? నన్ను అవమానిస్తాను. నువ్వు రైట్ నేను ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు అసలు నేను వెనక్కి నిన్న వెనక్కి తీసుకెళ్తాను. సరిగ్గా ఉంది సరిగ్గా ఉంది ఎందుకు అదే సార్ కరెక్ట్ సార్ ఈయన జెన్యున్ స్టూడెంట్ అందరు లవన్ లైన్ వాంగండి యాజ్ ఇట్ ఇస్ నేను చెప్పినట్టు చేయాలి. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓసలి మురి పెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓసలి మురి పెముగా. మా బెల్ట్ మాస్టర్ గారి షేకి మీరు అమ్మాయిలు అనుకుని నేను కూడా వదలట్లేదా నేను కూడా వదలట్లేదా. అది అది టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్. ప్రదీప్ ప్రదీప్ మాస్టర్ నాకు టేస్ట్ ఏడ్చింది. ఆడపల్లి వారి తరఫు నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రోజా గారు మా టీం ఎప్పుడు సూపర్ అండి. అసలు సీను అసలు నవ్వలేక నవ్వలేక నొప్పి వచ్చేసింది నా జాస్ అంతా కూడా. అసలు అందరినీ ఫుల్ ఆడేసుకున్నాం ఓకేగా. శేఖర్ మాస్టర్ ని బాగుంది చాలా బాగా చేశారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ని షేక్ చేసావు కాబట్టి ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్ ఎప్పుడైనా నవ్వుతా ఉంటాం కానీ ఇంత బాగా ఎప్పుడు ఎంజాయ్ చేయలే. ఎందుకంటే ఇంకోటి డాన్స్ మాస్టర్ అన్నప్పుడు ఆ మూతి కూడా అంటే ఎక్కడ ఇది లూజ్ అవ్వలా. బా సూపర్ సీన్. ఇప్పుడు మగపల్లి వారిని అడుగుదాం సార్. నాకు పేరు అవినాష్ రామ్ ప్రసాద్ కార్తీక్ వాళ్ళ ముగ్గురు చేసిందే హిలేరియస్ గా ఉంది. చాలా హిలేరియస్ గా వర్కౌట్ అయింది వాళ్ళ కామెడీ. వాళ్ళ కామెడీ తోటి ఇంకా సీన్ ఎంట్రీ తోటి పైకి లేచిపోయింది అదిరిపోయింది హిలేరియస్. మగ పెళ్లి వారు సూపర్ హ్యాపీ అన్నమాట. ఏం పెళ్లి కొడుకారు ఇరగదీస్తారు సార్ మామూలు పెళ్లి క్యాన్సిల్ సార్ బాగా అవును సార్ క్యాన్సిల్ క్యాన్సిల్ నువ్వు ఉన్న బాగా చేసిన లోపాలు ఎత్తి చూపించాలి లోపాలు ఎత్తి చూపించాలి మొమ్మట పెట్టద్దు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ ఏమో లేదు అయ్యా. ఓకే ఓకే నీ కోకిలా ఉందా పెళ్లి క్యాన్సిల్ పెళ్లి క్యాన్సిల్. మా వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ బాగా చేయలేదా? ఆడు బాగా ఘటన నచ్చలేదన్న. అదే అదే చెప్తున్నా సార్. నచ్చిందా? ఏ సుదే ఇక్కడ మాకన్నా బెటర్ గా మీరు చేసి చూపించాలి కానీ మేము బాగా చేసినా కూడా చెప్పడానికి ఏదో ఫీల్ అయిపోయి క్యాన్సిల్ అంటే మాకు చేత కదా క్యాన్సిల్ చెప్పడం క్యాన్సిల్ క్యాన్సిల్.
మీరు బాగా చేశారు, కాకపోతే మా వాళ్ళు చెప్పన్నారు కాబట్టి ఆ గంట నాకు ఇవ్వడం నచ్చలేదు నాకు. సో గంట నీకు ఇచ్చినందుకు నీకు నచ్చలేదు కదా, క్యాన్సిల్ పెళ్లి క్యాన్సిల్. మగ పెళ్లి వారి తరఫు నుంచి ఎవరు వస్తున్నారు? రాకెట్ రాఘవ. ఆల్ జస్ట్ బెప్పమ్స్. మా బెప్పమ్ స్టార్. బెప్పమ్స్ కి స్టారా? మరి ఓకే, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ. అమ్మయ్యా, నాన్నగారు, మన సుధీర్ పెళ్లి జరిగే కళ్యాణ మండపం వచ్చేసింది, దిగండి. లారీడి జనం ఆ చిన్నగారులు ఎలా పట్టారా? మనసుంటే మార్గం ఉంటుంది. మరి ఎంత పెద్దదా? ఏంటి ఇష్టం చెట్టు మాట్లాడతారు? పెళ్లి శుభలకు కింద ఏమిచ్చారు? ఏ కుటుంబ సఫరవారు సమేతంగా అన్నారు కదా, వాడికి తెలియదురా మీ కుటుంబం చిన్న సైజు రాష్ట్రంలో ఉంటుందని. ఎక్స్ట్రా చేయొద్దు కానీ మా పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి. సుధీర్ ఎక్కడ ఉన్నాడు? సుధీర్ చేసా అమ్మాయితో తర్వాత మాట్లాడొచ్చుదా? చుట్టాలు మీ అందరూ వచ్చాం, గుర్తుపట్టావా? నేను రా బాబురావుని. ఇదిగో మా అమ్మ నాన్న, 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 ఇదిగో మా అమ్మ మా నాన్న, ఇదిగో మా అమ్మ నాన్న. గుర్తు రాలేదా? గుర్తు రాదురా? చిన్నప్పుడు మా ఇంట్లో చీవుడు ముక్కేసుకుని తిరుగుతుంటే ముక్కు తుడిచానండి. అంతెందుకు, మాటి మాటికి నువ్వు డైపర్లు తడిపేస్తుంటే డైపర్లు మార్చి మా ఫాదర్ను కూడా నువ్వు గుర్తుపట్టలేదంటే. అంతేరా, నువ్వు పెద్దోడు అయిపోయి చుట్టాలు చిన్నోళ్ళు అయిపోయారు. అలా ఏం కాదు నాకు. నాన్నగారు, ఇలాంటి వాడు పెళ్లికి తీసుకొచ్చి మిమ్మల్ని అవమానపరిచారు, నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఉండండి, ఎలాగ వచ్చారు ఆశీర్వదించి వెళ్ళరు కానీ. నాన్నగారు, మన సుధీర్ మారలేదు నాన్నగారు. మనిషి మారలేదు, అతని భ్రాంతి తీయలేదు, మనిషి మారలేదు, అతని మనసు మారలేదు. నాన్నగారు, తాతయ్యలు, ఎలాగా మన అందరం వచ్చేసాం కాబట్టి మన సుధీర్ కోసం తీసుకొచ్చిన బహుమతి ఇచ్చేద్దాం. నాన్నగారు తీసుకోరా, వెనక్కి పదండి. మంద మంద కలిసి వచ్చిన పెద్ద గిఫ్ట్ తెచ్చారా? ఏం తెచ్చారంట వీళ్ళు? మెల్లిగా ఏదో కాస్ట్లీ ఉంటది. చెంచానా చెంచానా, అది ప్లాస్టిక్ దా, ప్లాస్టిక్ దా. చెంచా నాని దాన్ని చెంచాలా తీసి పారేయకండి. ఆ చెంచాకు చరిత్ర ఉంది. ఏంటది? అదే చెంచాతో మా నాన్న నాకు ఫెరెక్స్ తినిపించారు. అదే చెంచాతో మా నాన్న నాకు ఆ ఫెరెక్స్ తినిపించాడు. అదే చెంచాతో మా నాన్న నాకు ఫెరెక్స్ తినిపించాడు. మీ అందరి నోట్లో పెట్టుకుని ఈ నోట్లో పెడుతున్నారా? ఈ నోట్లో పెడుతున్నారా? అది సరేలే గానీ భోజనాలు ఎక్కడ పెడుతున్నారో చెప్పండి. ఎలాగోలండి నాన్నగారు, భోజనాలు చేద్దాం పదండి. అంటే ఏమర్థమైంది మేటర్? భోజనాలు ఎక్స్ట్రా స్వీట్లు పెట్టాలి కదా, వాళ్ళు పెట్టడం లేదని అడుగుతున్నాను నేను. మేనేజర్ 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 సార్. ఏం సార్? ఏంటంటే మామూలు స్వీట్లు అయితే స్వీట్లు పెట్టట్లేదంట సార్. ఒకటో రెండు అండి పెడతాం, ఈ దాకా 10 కేజీలు పార్సల్ చేయమని ఇంటికి. ఏదో ఒకటో రెండు అంటే ఓకే, కానీ మిగతా అందరూ పెట్టాలి కదా. ఇగో అరే కాదురా, ఏదో మిగిలిపోయిన తర్వాత ఉంటే తీసుకెళ్ళదు కానీ. మిగిలిపోయి నువ్వు తినేవాళ్ళ కనిపిస్తున్నావా? అంతేరా, మమ్మల్ని అడుక్కు తినేవాళ్ళని చేసేవరా? వీడు మన సుధీర్ కాదు నాన్న, మారిపోయాడు. ఏది పిల్లే సాబు అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం కూడా వచ్చి స్వీట్లు కావాలంటే అయినా. ఏంట్రా ఏం జరుగుతుంది? మీ పెళ్లి కదండి, కాస్త సందడి చేస్తే బాగుంటుంది. ఎంతైనా సరే మా ఇద్దరు గారు సుధీర్ పెళ్ళి అంటే ఎంత చక్కగా జరగాలి.
ఎవడాడు? మా ఈదురుగాలి సుధీర్. మా ఈదురుగాలి సుధీర్. ఈదురుగాలి సుధీర్? ఆడాడు. అదేంటి, నేను నువ్వు ఈదురుగాలి సుధీర్ కాదా? నేను ఈదురుగాలి తొట్టగాలి కాదురా, సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీరా? పొరపాటున రాంగ్ అడ్రస్ వచ్చేసాము. అయ్యో, ఇతను చూసారా మీరు? ఎక్కడైనా ఆయన గుర్తుపెట్టారా మీరు? టీవీలో ఎక్కడో చూసినట్టున్నా. సుడిగాలి సుధీర్ ఎవరి టీమ్ లో చేస్తాడు? ఎవరి టీమ్ లో చేస్తాడు? సుడిగాలి సుధీర్ ఎక్కడ? కోపడకండి సార్, ఎలాగో వచ్చేసాం కాబట్టి, భోజనం చేసాం కాబట్టి, మేము అందరం కలిపి ఒక చక్కటి గ్రూప్ ఫోటో దిగి వెళ్ళిపోతాం. సుధీర్ గారు త్వరగా దిగాలండి, అందరి దగ్గరికి రండి. సుధీర్ గారు కెమెరా తీసుకుని కాస్త అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ ఫోటో తీసేయండి, ఫ్యామిలీ ఫోటో తీసేయండి. చిన్న లైటింగ్ అడ్జస్ట్మెంట్ ఉంది, మీరు అలా చూస్తూ ఉండండి. పైకి నాన్నగారు అటు చూడండి. అదే చూసారా, మగ పెళ్లి వారి తరఫు నుంచి వచ్చారంటే ఆ టీం ఎలా ఉంది చూసారా, ఎంత నిండుగా లేదు. ముందు సార్ని అడుగుదాం నవాబు గారు. ఈ స్కిట్ మా వాళ్ళు చేసింది, ఎప్పుడు ఇది సక్సెస్ఫుల్ స్కిట్ ఇది? దీనికి రెండు కథలు ఉన్నాయి దీని వెనకాల, చూసే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. బాగా చేసావు రాఘవ, ఎస్పెషల్ నువ్వు రాఘవ. రోజా గారు, కారు చిన్నదైనా మనసు విశాలంగా ఉందని డైలాగ్ చెప్పారు, కానీ మరి ఇంత విశాలంగా ఉందేంటి? అంత సుధీర్ ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఆలోచించాలి, మా అమ్మాయికి మరీ ముసలోని ఇస్తున్నామేమో. క్యాన్సిల్ చేసేద్దామా? క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్? అవునా? అయితే క్యాన్సిల్. దేని క్యాన్సిల్ భయ్యా? నీ వయసు ఇప్పుడు తెలుస్తుంది, ఇలాంటి వాళ్ళంతా నీకు ఫ్రెండ్స్ అంటుంటే. హలో, స్టిల్ 16. 20 ఇయర్స్ బ్యాక్. 20 ఇయర్స్ బ్యాక్. శేఖర్ మాస్టర్. రాఘవ గారు చాలా బాగుందండి, చాలా క్యూట్ గా ఉంది. ప్లస్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, అందరికి మళ్ళీ అదే ఏజ్ పిల్లలు ఉన్నారు ఏంటండి? రాఘవ గారు తమ్ముడు. తమ్ముడు కాదండి, వరుసకి తాతయ్య అవుతాడు, పెద్ద ఆయనకి పుట్టాడు. చాలా బాగా చేశారు అందరు. ఆడపిల్లి వారి తరఫు నుంచి వచ్చిన వాళ్ళు దానికంటే మగ పిల్లి వారి నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. అయితే మీరైనా చాలా బాగుంది. సుధీర్ ఇగో పిల్లలు అంటున్నారు, క్యాన్సిల్ క్యాన్సిల్. అంటే మగ పెళ్లి వారిని ఛాలెంజ్ చేసే పెర్ఫార్మెన్స్ మీ దగ్గర ఉందా? ఇంకోటి చాలా చాలా ఉన్నాయి. సరే, మా వాళ్ళందరూ కూర్చుని మరి ఎదురు చూస్తున్నారు, దాని గురించే. బస్సు వచ్చింది, బయలుదేరండి సార్. ఓకే, సో అటు నుంచి ఇటు నుంచి హోరాహోరీ పోటీ జరుగుతుంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా సుధీర్ ఒకసారి డ్రామా పెళ్లి కొడుకు కదా, ఇంతకీ ఏంటి కథ, ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి? శేఖర్ మాస్టర్ మీకు కూడా తెలుసుకోవాలి ఉంది కదా. ఫస్ట్ నాకే ఉంది. మేడం కూడా, సార్ నాగబాబు గారు మీకు కూడా ఈ స్టోరీ తెలియాలి. రష్మి నీకు ఎప్పుడు చెప్పలేదు, అంటే టైం రాలేదు ఎప్పుడు ఇంత చెప్పేది. రష్మి నేను ఫస్ట్ టైం చూసింది 23rd May 2013. మేము నేను వేనన్న మేము అందరం అన్నపూర్ణల్లో స్కిట్ ప్రాక్టీస్ చేస్తుంటే సడన్గా కార్ వచ్చి ఆగింది, అందులోంచి ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయిని చూడడం నేను షాక్. ఎవరై అమ్మాయి ఇంత బాగుంది అని చెప్పనని అనుకున్నాను. తర్వాత రమశ్రీ గారి చైర్లోని రష్మి కూర్చోను. ఏంటి అమ్మాయి కొత్త యాంకరా మన షోకి అని చెప్పినాను అనుకొని, ఇప్పుడు మా డైరెక్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి హాయ్ మా టీం అని చెప్పానని సుధీర్ అని పరిచయం చేయగానే, దట్ ఈస్ ద ఫస్ట్ టైం రష్మి నా చేయి తాకింది. నాకు లేని ఆనందం అన్నమాట చాలాసేపు. ఆ అమ్మాయి అంటే ఏదో ఒక ఫీలింగ్ ఉంది, అది ఆ ఫీలింగ్ కూడా ఏంటో నాకు అర్థం కాదు. సారీ 23rd May 2013 ఫస్ట్ ఎపిసోడ్. రష్మి ఇప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉంది, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది విత్ గోల్డెన్ కలర్ పాయింటెడ్ హీల్స్, మెటాలిక్ వాచ్ విత్ బ్లాక్ డయల్, పర్పుల్ కలర్ ఐ షేడ్ అండ్ డైమండ్ వైట్ కలర్లో ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. సో ఇప్పటికీ ఆ రష్మి నా కళ్ళ ముందు అలాగే ఉంది, ఆ క్యూట్ అందమైన బ్యూటిఫుల్ రష్మి ఇప్పటికీ అదే రష్మి నాకుంది. తర్వాత 16th January 2015 అనుకుంటా, ఆ రోజు జడ్జెస్ ఫటాఫట్ ఫన్లోనే టాస్క్ ఇచ్చారు టీమ్ లీడర్స్ అందరికీ రష్మికి ప్రపోజ్ చేయమని చెప్పని. ఇప్పటికీ నాకు గుర్తుంది, రష్మిని చేతులు పట్టుకొని నేను
ఇంద్రధనస్సులో లేని 8వ రంగు రష్మి. రష్మి జీవితాంతం నేను హ్యాపీగా చూసుకుంటానలే తెలియదు, కానీ నీ బాధకు మాత్రం కారణం నేను ఇదే రింగిచ్చి ప్రపోజ్ చేస్తాను, విల్ యూ మ్యారీ మీ అని చెప్పని. అది రియల్ ప్రపోజ్ అనమాట, నా మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేసిన ఆ రోజు రష్మికి ఫర్ ది ఫస్ట్ టైం, అండ్ దట్ వాస్ మై డ్రీమ్ కమింగ్ ట్రూ అన్నమాట. నేను అరే రష్మికి ప్రపోజ్ చేస్తాను అని చెప్పని ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఫస్ట్ నేను పొద్దున్న లొకేషన్కి రాగానే రష్మి నాకు ఎదురొచ్చింది అనుకోకుండా, ఎదురొచ్చి ఆల్ ద వెరీ బెస్ట్ అంది. నేను వెళ్ళే అయిపోయింది ఆ రోజు, స్కిట్ చేసాం, స్కిట్ కొట్టాను, అక్క డిసైడ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒక్కసారి ఎదురొచ్చి నాకు ఆల్ ది బెస్ట్ చెప్తేనే నేను స్కిట్ కొట్టానంటే, ఈ అమ్మాయి రోజు నాకు ఇంట్లో బయటికి వెళ్తూ నాకు ఎదురొచ్చి మా ఇంట్లోనే నాతోనే ఉంటే ఇంకా నా లైఫ్లో ఓటమి అనేది ఉండదు, నేను జీవితాంతం సక్సెస్. ఐ డిసైడెడ్ ఎస్, దిస్ ఈస్ కాల్డ్ లవ్ అండ్ ఐమ్ ఇన్ లవ్ విత్ రష్మి. రష్మి ఇప్పుడు చెప్తున్నా నేను, నేను చచ్చిపోతా నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే, ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. చూసారా సుధీర్ అన్న ఇప్పటి వరకు మాకెవ్వరికి చెప్పని లవ్ స్టోరీ మీతో మాత్రమే చెప్పాడు, మరి మీకోసం ఇంత చేసిన సుధీర్ కోసం మీరు కూడా ఏదో చేయాలి, కనీసం ఒక పాట అయినా పాడాలి. పాడాలా లేదా? పాడాలి 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 పాడాలి, కనీసం పాట. ఏయ్ పాపం ఇబ్బంది పెడతాయి ఎందుకు, ఇది ఇంకా కాంప్రమైజ్ అవుతాడు స్వామి. అలా కాదు అన్నయ్య, పెళ్లి కొడుకు అంటే దర్జాగా ఉండాలి, నువ్వు మరి దరిద్రంగా అడుక్కోకు. ఏ పాపం ఎందుకు ఇబ్బంది పెడతావు, నువ్వేంట్రా బాబు అంత పెద్ద లవ్ స్టోరీ చెప్పి మినిమం పాట పాడలేదా? నాకు పాటలు అవని రాదు, నాకు పాట పాడాలి పాడాలి పాడాలి. సరే 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 రష్మి, ఇలా అందరూ అడుగుతారు కాబట్టి మనకి ఇష్టమైన పాట పాడేద్దాం. ఏంటే మాట్లాడు. సరే నేనే స్టార్ట్ చేస్తాను, సరేనా? రెడీ. Thank you.
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తలవంచుకుని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని చూస్తూనే వేళంత తెలవారి మేడం గారు పాట అంతా పడిచికి పడతారండి రండి. వావ్, నిజంగా బ్యూటిఫుల్, సూపర్. నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ బాండింగ్, మీరిద్దరు కలిసి పాడిన ఈ పాట చూసిన తర్వాత ఇంక నేను మధ్యలో నుంచో తలుచుకోవట్లేదు భయ్యా. రోజా గారు, మాటలు లేవు. సో ఎన్ని రోజులు ఏడిపించడమే తెలిసింది, కానీ వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ నిజంగా ఎంత ఫీల్ ఉందంటే చాలా బాగుంది అసలు మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ. సో సుధీర్, బాగుంది. శేఖర్ మాస్టర్, మాటలు లేవు ఇక్కడ కూడా. నిజంగా ఇప్పుడే పెళ్ళి అయిపోయినట్టు అనిపిస్తుంది. పాటలో ఎంత పెయిన్ ఉందో అర్థమవుతుంది, అంటే అంత లవ్ ఫీల్ అవుతున్నావు. సీరియస్. థ్యాంక్ యూ మాస్టర్. నాగబాబు గారు, సీరియసేనా? సీరియస్ గానే. సీరియస్ గానే సార్. వెరీ గుడ్ రేష్మి, ఐ లైక్ ఇట్. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మగపెళ్లి వాళ్ళం అయినా కూడా మనసు చంపుకొని మరీ చెప్తున్నాం, రష్మి గారు మాత్రం పాట చాలా బాగా పాడారు. చాలా బాగా, చాలా బాగా, నిజంగా చాలా సీరియస్. ఇంత మంచి పాట, మీ ఫేవరెట్ సాంగ్ ని అంత చక్కగా మా ముందు పాడారు, అండ్ అందులో ఉన్న ఫీల్ అంతా మాకు అర్థమైంది నిజంగా. అండ్ మీ కళ్ళలోనే మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో మగపెళ్లి వారు, ఆడపెళ్లి వారు, మన కాంపిటీషన్ ఇంకా నడుస్తోంది. ఇప్పుడు ఎవరు ఛాన్స్ నెక్స్ట్? మా టీం నుంచి పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పడానికి చంద్ర గారు వస్తున్నారు. వావ్, ఇంత దగ్గర చాలా నేర్చుకోవచ్చు. లెట్స్ వెల్కమ్ చంద్ర గారు.
మన ఇద్దరికి పెళ్లి అయింది కదా, ఏం కొత్తగా లేదా? నా కొత్తగా అనిపించట్లేదు. నాకేంటి కొత్తగా వింతగా, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. దొరకదు దొరకదు అనుకుంది, దొరికింది అనుకో, ఇలాగ ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. రష్మి, ఇన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు, ఇంట్లో హ్యాపీగా కూర్చోవు, నన్ను బాగా చూసుకో, బాగా చూసుకో అంతే. అలాగే సుధీర్. సుధీర్ గారు. ఏంటి మేనేజర్? ఏం లేదండి, డి జబర్దస్త్ బ్యాలెన్స్ చెక్లు ఇచ్చేద్దామని వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, ఇన్నాళ్ళు మా బ్యానర్ వర్క్ చేసినందుకు చాలా సంతోషం సార్. ఇన్నాళ్ళు ఏంటండి, ఇంకెప్పుడు పని చేస్తూనే ఉంటాను. ఇక చేయలేరు కదా, ఇక చేయలేరు కదా. పీకిపడం ఏంటి? అవును సార్, డి నుంచి జబర్దస్త్ నుంచి పర్మనెంట్ గా పీకిపడమని రష్మి గారు చెప్పారు కదా సార్. రష్మి, రష్మి. ఆ సుధీర్. ఏంటి, నన్ను డి నుంచి జబర్దస్త్ నుంచి పీకమని చెప్పావు అంట? అసలు మళ్ళీ మళ్ళీ నుంచి పీకమని చెప్పావు అంట? అవును సుధీర, ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది చాలు, ఇక నుంచి నన్ను బాగా చూసుకో, ఇంటిని బాగా చూసుకో, మిగతా నేను చూసుకుంటా. ఏంటి, రాత్రి నేను చెప్పిన డైలాగులు తెల్లారి నాకే చెప్తున్నా? లేకపోతే ఏంట్రా, నేను యాంకరింగ్ మానేసి ఇంట్లో కూర్చోవాలరా నేను? రే పనికి మానలోడా, పనికి మానలోడా. నేను ముఖానికి రంగేసుకునేటప్పుడు నువ్వు ఊర్లో లాగేసుకొని తిరుగుతున్నావు రా. రష్మి, నీ వెర్సన్ ఏంటో నీ ఏరి చేసినట్టు నాకు అర్థం కావటం లేదు. అర్థమయ్యేది? అరే నేను జబర్దస్త్ కు రాకముందు అందరు నన్ను నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు రష్మి అని అడిగేవాళ్ళరా. నేను జబర్దస్త్ కు వచ్చిన తర్వాత సుధీర్ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు రష్మి అని అడుగుతున్నారా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అందుకేరా ఇంటికి వచ్చి ప్రస్టేషన్ తో 3 సంవత్సరాల నుంచి నీ ఫోటోకు మేకులు కొడుతూనే ఉన్నాను రా. నా ఫోటోకి మేకులు కొడుతున్నావా? అవునరా, సగం నా రెమ్యునేషన్ మేకులకే సరిపోయిందిరా. ఈ మేకులకి నువ్వు ఫేమస్ అవ్వడానికి నన్ను వాడుకున్నావు కదరా, నన్ను వాడుకున్నావు కదరా, నన్ను వాడుకున్నావు కదరా దళితుడా. నా పేరైతే వాడుకో, ఎప్పుడు మొదలు పెట్టావో? నీకు పేరు వచ్చింది, రెమ్యునేషన్ వచ్చింది, నాకేం వచ్చిందిరా బీపీ తప్ప, నాకేం వచ్చిందిరా బీపీ తప్ప. అందుకే డిసైడ్ అయ్యా, మేకులు కొట్టాల్సింది నీ ఫోటో కాదు, నిన్ను పెళ్లి చేసుకుని నీ జీవితానికే మేకు కొట్టాలని ఫిక్స్ అయ్యాను రా. నువ్వు నన్ను ప్రేమతో చేసుకోలేదా? ప్రేమతో కాదురా, పగ, పగతో చేసుకున్నాడు రా, పనికి మానోడా. అడిగా అడిగా ఎదలోలయన అడిగా, కదిలే క్షణమా చెలియేదని. సుధీర్ గారు, సుధీర్ గారు. ఏం మేనేజర్ గారు, 16వ తారీఖు రేష్మి గారు డేట్ కావాలండి. రేష్మి డేట్ కావాలంటే నన్ను అడుగుతావంటే? రేష్మి గారు మేనేజర్ ని పీకిపడేసి మిమ్మల్ని మేనేజర్ పెట్టుకున్నారంటగా, మీకు చెప్పలేదా? నన్ను మేనేజర్ గా పెట్టుకుందా? ఇగో ఆ డేట్ ఏదో చూసి చెప్పండి, నాకు ఫోన్ చేయండి మీరు. రేష్మి, రేష్మి. ఏంటి రేష్మి? ఏంట్రా కుక్కలా అరుస్తున్నావు, కుక్కలా అరుస్తున్నావు. పెళ్ళేంటి రెండో రోజే కుక్కడ? ఓకే, నీ మేనేజర్ పీకేసి నన్ను మేనేజర్ గా పెట్టుకున్నావు అంట? అవును, ఇంట్లో ఉండి ఏం పీకుతావురా, ఇంట్లో ఉండి ఏం పీకుతావురా, ఆ పని కూడా చేయలేవా, ఆ పని కూడా చేయలేవరా నువ్వు? అర్థమైంది, నీ టార్గెట్ నేనని తెలిసిన తర్వాత నీ ఇంట్లో ఉండను, నీతో ఉండను. సుధీర్, సుధీర్, సారీ చెప్పు ఆగనే. బ్యాగ్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నా, బ్యాగ్ తీసుకొని వెళ్ళమని చెప్తున్నా. చల్ హట్ హట్ నికాల్ నికాల్ ఘర్ష నికాల్ బార్ నికాల్. ఏంట్రా నిన్న పెళ్ళైంది అప్పుడే బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేస్తున్నావు? ప్రేమతో పెళ్లి చేసుకోలేదురా, పగతో పెళ్లి చేసుకుందిరా? పగతోనా? దాన్ని వేరేసిన మామూలుగా లేదురా, దాంతో నేను ఉండలేను రా, బయటికి వెళ్ళి అక్కడే ఉంటానరా. బయటికి వెళ్ళొద్దురా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, సుధీర్ వదిలేసి రష్మి అన్నారా, రష్మి వదిలి సుధీర్ అంటారా? వేరే వర్షం చూపిస్తుందిరా. అది ఎన్ని వర్షాలు చూపించినా బాత్రూంలోకి లేడు, బయటికి రావద్దు. నీ మిత్రుడిగా చెప్తున్నా, లోపలికి వెళ్ళిపో ప్లీజ్. బొంగేం కాదు, ఇప్పుడే నన్ను సీనియర్ టీమ్ లీడర్ చేశాడు, ఇటు మళ్ళీ బయటకు వస్తే మాకు టీమ్ లీడర్ ఎవడు? నేను బయట రాకుండా చూసుకుంటా, అసలు రానేవని అంతే. ఏంట్రా పనికి మాలనా, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయా, మళ్ళీ ఇంటికి వచ్చాయరా? ఎంత బాధైనా బాతులో పడి కానీ బయట మాత్రం రావద్దురా.
ఏంట్రా ఓ పరిగెత్తుకుంటే బాత్రూమ్ వెళ్ళి డోర్ వేసుకున్నావు మాట్లాడవేంట్రా మౌనమే అంగీకారం పెట్టేస్తానేమనుకుంటున్నావు రష్మి చెప్పు నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు మేడం నాకుంది మేడం నిన్ను అడిగానా నేను నిన్ను అడిగానని అంటున్నా నన్ను చాలా బాధ పెట్టావురా ఇక నుంచి నా చేతిలో ఉంటదిరా నీకు ఇంకెక్కడ నిలబడ్డా తడిగుడ్డ ఇంటికి తడిగుడ్డ పెట్టాలా ఇక మైండ్ ఏమన్నా తప్పిందంటే నేను సెలబ్రిటీనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు సెలబ్రిటీవరా ఇప్పుడు చేసుకున్న తర్వాత నా సెల్లో బ్యాటరీ ఆడదాను అని ఊరుకుంటుంటే నాటకాలు చేస్తున్నావు ఏంటి ఇలా కొడుతున్నావు స్కూల్లో టీచర్ అని ఎప్పుడు నన్ను కొట్టలేదు టీచర్ కొట్టి ఉంటే ఇలా ఉండేవాడి కాదురా దరిద్రుడా పుస్తకాలు పట్టుకున్న టైంలో పూలు పట్టుకొని తిరిగినట్టున్నావు దరిద్రుడా నన్ను కొట్టేదాకా తడిగుడి పెట్టేదాకా వచ్చిందంటే నేను ఇంట్లో ఉండనే నేను వెళ్ళిపోతాను చల్ హట్ నికాల్ మేరే ఘర్ మే ఏక్ దిన్ బి నహీ రహనా తు చల్ హట్ ఎక్కడరా బ్యాగ్ తీసుకుని వెళ్తున్నావు రశ్రీను రశ్మి నన్ను ప్రేమతో పెళ్లి చేసుకోలేదురా పగతో పెళ్లి చేసుకుందిరా ఆశ్రమంలోనే ఉంటాను కానీ దాని మొగుడిగా నేను ఉండలేనురా నువ్వు ఇలా పెళ్ళైన రెండు రోజులకి ఆశ్రమంకి వెళ్తా ఉంటే మ్యాటర్ లేని సుధీర్ అని చెప్పి యూట్యూబ్ లో ఏవేవో రాస్తారా నీ బాక్కోని ఫ్రెండ్ గా చెప్తున్నా ఎల్లరా లోపలికి వెళ్ళరా బాత్రూమ్ లో కూర్చోడు అంతే తప్పించి బయట రాకరా కంట్రోల్ ఆల్ ది బెస్ట్ రా ఓ వెళ్ళిపోయావు కదరా పనికి మాలనోడా మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తావేంట్రా నువ్వు ఎంత కష్టం వచ్చినా బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడు తప్పించి బ్యాగ్ పట్టుకొని బయటికి రాకరా సుధీర్ ఏంట్రా నీ ప్రాబ్లం ఓ మాట్లాడితే బాత్రూమ్ కి వెళ్ళి డోర్ వేసుకుంటున్నావు మోసనా ఎమోషనా తడిగొట్టు తడిగొట్టు పెట్టమన్నావుగా కడతాను ఒక పక్క తుడుస్తుంది ఏంటి అలా తిరుగుతుంటావు ఏరా నువ్వు స్కిట్ వదిలేసి నా చుట్టూ తిరగలేదారా నాకు హిందీ రాదు అందుకే ఇలా చచ్చావు దరిద్రుడా నీకు అన్ని దారులు మూసుకుపోయినాయని చెప్తున్నాడు రా పనికి మాట్లాడు అన్ని అన్నట్టు నాకు కొట్టుతా ఇప్పుడు అరే సుధూర్ అర్ధరాత్రి ఎన్ని వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు రే సుధీర్గా రే పనికి మాట్లాడా తన్ని లేపుతున్నావంటే లేకపోతే ఏం చెప్తాను ఇన్నాళ్ళ సంతం సరేగా ఒక పాట పాడరా అర్ధరాత్రి నన్ను లేపి పాట పాడమంటావా నేను పాడను ఎందుకు పాడవరా ఎవరు అడగక ముందే అడిగా అడిగా అని పాడావు కదరా దిస్ ఇస్ టూ మచ్ రశ్మి సైకోజన్ కూడా సమయం సందర్భం ఉండాలి ఎవరా సైకో ఎవరా సైకో నా సైకో నరా చెప్పు నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా రష్మి నాకు లేదు మేడం నాకుంది మేడం నిన్ను అడిగానా నిన్ను అడిగానా నేను నిన్ను అడిగానా అంటున్నా ఈ మేడం ఒకటి గాయపడిన జింకను అడగదు వేటాడే పుల్లు అడుతుంది వేటాడే పుల్లు అడుతుంది నీకు ప్రాబ్లం ఉందా అని ఇన్ని సినిమాలు చేశారు మీరు ఇక్కడ జరుగుతున్న సీన్ తెలీదా మేడం మీకు తెలీదా నీకేం ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఒక్క ఫోన్ చెయ్యి చిటికలో వస్తా ఓకే మేడం మిగతాల గురించి నేను చూసుకుంటా వాతలు పెట్టి కొరికి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా అంటే క్షణం అక్కడ ఉండకూడదు ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోతాను
ఏంటిరా బయటికి వెళ్తున్నావు? రష్మి లేకపోతే చచ్చిపోతాను అనిపించిందిరా, కానీ ఇప్పుడు రష్మితో కలిసి ఉంటే చచ్చిపోతానని అనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోయినా సమాధి అయిపోయినా బాత్రూమ్ లో అయిపో, బయట మాత్రం పరుగు పోతుంది. నేను పోయిన తర్వాత ఇంకా పరివెందుకు రా. అసలు దీని అందరు కారణం మీరు కదా. సుధీరు రష్మిని కాదు చూస్తుంది, నీ కాదు చూస్తుంది, సైడ్ కొడుతుందని లేనిపోవడం అసలు కలిపి ఆకాశానికి ఎత్తుంది మీరు కదరా. ఇప్పుడు దాని చేతుల్లో నలుగురు నన్ను పైకి ఎత్తేలా ఉన్నారు. నాకున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, నాకున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి. నీ ఫ్యూచర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది మాకు. భయమేస్తుంది భయ్యా. ఇప్పుడు నాకు తెలిసి ఇంకెప్పుడు నువ్వు అడిగా అడిగా నీకు ఎప్పుడు అడగవు అనుకుంటా. ఇంకే అడగను. ముందుగా నాగబాబు గారితో మొదలు పెడదాం. ఈ సందర్భంగా వీళ్ళు ఈ స్కిట్ వేయటం ఒక రకంగా పాపం సుధీర్ని భయపెట్టినట్టే, అలాగే రేష్మిని ఎంకరేజ్ చేసినట్టే. మధ్యలో రోజా క్యారెక్టర్ వచ్చి నాకు ఆ డైలాగ్ బాగుంది, దెబ్బతిన్న జింక నడకుండా వేటాడుతున్న పుల్లిని సమస్య ఉందని మధ్యలో ఇద్దరు నీచాయత నిచ్చిన స్నేహితులు ఉంటే ఒక అయిపోతాడు సుధీర్ ఎగ్జాంపుల్. సార్ అనేది మిమ్మల్ని మీకు ఎలా తెలిసి పార్టీ కానీ ఇద్దరు వచ్చారు పైకి. ఇద్దరు అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ వార్నింగ్ ఇప్పించారు కదా మీరు అందరూ కలిసి, మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాగుంది. యూట్యూబ్ లో మాకు కళ్ళనీళ్ళు తెప్పించావు కదా ఇన్ని రోజులు, దానికి ఇప్పుడు టిట్ ఫర్ టాట్ కదా. ఆ పాట ఇతని పాట మృత్యుగీతమైంది, మృత్యుగీతమైంది. అడిగా అడిగా బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని మోకాల మీద అడిగా అడిగా ఎడుస్తుంటే భలే అనిపించింది. భలే అనిపించిందా? నీకున్న ఫ్రెండ్స్ ఇద్దరు ఒరిజినల్ క్యారెక్టర్. ఒరిజినల్ అంటే మీకు ఒరిజినల్ గా చూడాలందా సుధీర్ ని? అవును 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 చూడాలనుకుంటున్నాను సుధీర్. అసలు ఒరిజినల్ అయితే ఎలా ఉంటుందని? నేను సైకోనా. నిజంగా చెప్పుస్తుంది, పెళ్ళైనా ఫస్ట్ డే ఇలాంటి ఒక సిచ్యువేషన్ నీకు ఎదురైతే నీ ఫీలింగ్ ఏంటి? పెళ్లి చేసినా కూడా తప్పదు, లైఫ్ లాంగ్ నేను మారుతాను, తన హ్యాపీనెస్ నిజంగా నన్ను కొట్టడం అయితే కనుక నేను భరిస్తాను. పెళ్ళైతే ఎలా ఉంటుందో కనబడుతుంది నాకు క్లియర్ గా. చంద్ర స్కిట్స్ వస్తేనే టీవీ నుంచి ఎవరు కదలరు. చంద్ర చాలా బాగా చేశారు చంద్ర. సూపర్. సో ఆడపల్లి వారి తరఫు నుంచి ఆడపల్లి వారా మజాకనా అర్థమైందా? తెలిసిపోతుంది నేను సైకోనా కాదుగా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మగపల్లి వారు మనం అప్పర్ హ్యాండ్ లోకి వచ్చేయాలి, వాళ్ళకు గట్టి సమాధానం ఇవ్వాలి. సార్ చెప్పండి. మా డైలాగ్ మాస్టర్ హైపర్. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసే కన్నా ఇలా నిన్నే చూడగా. ఈ రోజు నా పెళ్ళి అండి. ఎందుకు పెళ్ళి అంటే అంత బాధపడుతున్నావు? అది నాకంటే మీకే బాగా తెలుసు మాస్టర్, ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఎన్ని పాత పరిచయాలు మిస్ అవుతాం మీకు. అలాంటి కాదు, ఆడవాళ్ళ గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అయ్యో, మాఫియా కంటే మహిళలే డేంజర్ అని రామ్ గోపాల్ వర్మ గారికి అర్థమైంది. నేనెంతటో నిమిత్తం మాత్రం, నాకు ఆ మాత్రం అర్థం కదా. అసలు నీ దృష్టిలో పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే చెప్తా, దేనికోసమో చేసుకోవాలనిపించి దీనికోసమో చేసుకుంది అని అనిపించేదేరా పెళ్ళంటే. అంతా మన వల్లే అనే మాట నుంచి అంతా నీ వల్లే అనే మాటకు చేరి చివరికి నా వల్ల కాదు అని వదిలేయటమేరా పెళ్ళంటే.
అంటే పెళ్ళైన తర్వాత మార్పులు జరుగుతాయంటావా? జరుగుతాయా అంటావు అని అడుగుతాడు ఏంటండి వీడు. పెళ్లికి ముందు మనం ముకుందా సినిమాలో రావు రమేష్ లాంటి వాళ్ళం. ఒక అమ్మాయిని చూడగానే దాని ఘనపరిమాణం ఎంత, దాని వైశాల్యం ఎంత లెక్కలేసుకుంటాం. కానీ పెళ్లి తర్వాత అత్తారింటికి దారేదిలో రావు రమేష్, ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావటం, ఏమండి అని గోకటం, మనం వాడి తిరిగి పడుకోవటం, ఇవే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. పెళ్ళైతే అసలు ఉపయోగం లేదంటావా? పెళ్లి చేసుకోకపోతే దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, పెళ్ళైతే మీ ఊరికి ప్రెసిడెంట్ కూడా కాలేవరా రే. అంటే బంధం గురించి అంత గొప్పగా చెప్తారు కదా మరి. బంధం దాని గురించి కూడా చెప్తా. సపోజ్ పెళ్లి కూతురు పేరు గంగా అనుకోండి, మొదటి ముడికి గంగ సిగ్గుపడింది, రెండో ముడికి గంగ ఆనందపడింది, మూడో ముడికి గంగ చంద్రముఖిలా మారింది. మన బతుకంతా లకలకలకలకలకలకే. అంటే పెళ్ళి అనగానే వేరు వేరు ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు మరి వాళ్ళు. ఓ ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తుంటారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అనుకో, అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంత మంది వస్తారా రారా? ఒకడ మేసాలతో లారీని లాగుతున్నాడు అనుకో, అది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారా రారా? ఏదైనా నష్టం జరిగేటప్పుడు వింత జరిగేటప్పుడు వస్తారు ఆటోమేటిక్ గా. అండర్స్టాండింగ్ ఉంటే పెళ్ళి అంటేనే మిస్ అండర్స్టాండింగ్. మళ్ళీ నీకు అసలు క్వశ్చనే లేదు, మర్చేయి. అసలు పెళ్ళాం అంటే మీరు ఏమనుకుంటున్నారు? పెళ్ళాం అంటే చెప్తా. ఇప్పుడు ఎదిగిన అక్క ఇంట్లో బూస్ట్ తాగిద్ది, ఎదగాల్సిన చెల్లి బోర్న విట తాగిద్ది, కానీ ఏ రక్త సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చి మన రక్తం తాగేదేరా పెళ్ళాం అంటే? పెళ్ళి అనగానే మూడు నెలల ముందే మండపం బుక్ చేస్తారు ఎందుకు? పెళ్ళి అనగానే మూడు నెలల ముందే మండపం బుక్ చేయడం ఎలా ఉంటది అంటే, మనం ఎప్పుడో పోతామని తెలిసి ముందే శ్మశానం బుక్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు చేయాలంటే ముందు ఇలా గురించి మీకు తెలియాలి. సుధీర్ ఈ పత్తి గోతంలాగా ఉన్నాడు, ఈడే ప్రదీప్ శేఖర్ మాస్టర్. వీళ్ళ గురించి తెలియాలి కదా మీకు. అమ్మాయిల విషయంలో పడేయాలని చూస్తాడు, పడకుండా చేస్తాడు, పడేసి చూపిస్తాడు. ఏదైనా కావాలంటే కరువుతో ఆలోచిస్తాడు, ఏమైనా అయిద్దేమో అని పొరుగు గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ కరువు పొరుగు ఏముండ, ఓన్లీ దరువే, ఓన్లీ దరువే. ఏంటి కాట్రాజుల ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు? డీకి రాకముందు వరకే నువ్వు మాచిరాజు, వంశ డీకి వచ్చి ఇద్దరితో కలిసి చూసావు, అప్పటి నుంచి నువ్వు కాట్రాజే. మీకంటే పెద్దరాజు, మీకంటే పెద్దరాజు. పిల్లలు చూడు ఎంత ముద్దుగా ఉన్నారు, నాలో ఎంత లక్షణంగా ఉన్నారు చూడు. దొంగ బాబాలు మొత్తం ఒక చోట చేరినట్టుందిరా. దేశాన్ని భయపడే గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్, ఆ దండుపాలెం గ్యాంగ్ కూడా దడబుట్టించే గ్యాంగ్ ఇదంతా. మామూలుగా ఉన్నది పెళ్లి కూతురు వస్తుంది. స్నానాలు చేసే వేళలో చెప్పకు సిగ్గులు పుట్టే అల్లుల విని.
మేకర్ మాస్టర్ ప్రదీప్ సుధీర్, మీరు ముగ్గురు నా పెళ్లికి వచ్చారా? ఇష్టం అంటే ఇంకా చాలు, చక్క చుట్టూరు చేరి చెద పురుగులాగా ఏంటో పక్కన. మా ఫ్రెండ్ అండి. మీరు ఏ పాట ఎక్స్పెక్ట్ చేశారు? అది రాశి కన్నాను పట్టుకుంటూ వస్తుంది. ఒరే మీరు పక్కన ఉండి చెప్తా, ఇట్లా మాకు పెళ్లి చేయవచ్చు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అంటే నేను పంజరమా? పంజరమైనా బాగుండేది, అస్థి పంజరం అది నా బాధ. చేస్తారు చేస్తారండి, మీరు మన రాష్ట్ర భాషనే చికెన్ 65 రేంజ్ లో ముక్కలు చేశారు. ఓవర్ యాక్షన్ కూడా జిఎస్టి పెడితే ఫస్ట్ అవినాష్ గారికి, తర్వాత నీకే పడితే. కొన్నిసార్లు అంతేరా, అదృష్టం అడ్డం దొరికితే దావు దిబ్బరం కూడా పిక్ పాకెట్ కేసులో దొరికిపోతాడు. పోదండి. అది ఇక్కడ ఒక పెళ్లి గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటే అసలు పెళ్లి గురించి మొత్తం వేరే మీనింగ్ ఇచ్చావు. సుధీర్కి అయితే ఏం అర్థం కాలేదు, మాకు మాత్రం బాగా క్లారిటీ వచ్చింది. అండ్ నాగబాబు గారి గారితో మొదలెడతాను సార్. మాది డైలాగ్ మాస్టర్, డైలాగులతోనే సగం చంపేస్తాడు. ఫుట్బాల్ ఆడేసాడు, బ్రహ్మాండం చేసావు. థాంక్యూ సార్, చాలా బాగుంది. రోచ గారు మగపల్లి వారి తరఫు నుంచి వచ్చారు గ్యాంగ్. సూపర్, మొహమాటం లేకుండా చెప్పచ్చు. ముదురు, దేశ ముదురు, ప్రపంచ ముదురు ముగ్గురు తీసుకొని చాలా చక్కగా ఎంటర్టైన్ చేయటమే కాకుండా ఇలా ముగ్గురిని కంట్రోల్ చేయడానికి ఒక బుల్లి రష్మిని తీసుకొచ్చి ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది. శేఖర్ మాస్టర్, ముద్ర దేశ ముద్రే కానీ ప్రపంచ ముద్ర అయితే ప్రదీప్ 100% అవునా కదా సుధీర్? ప్రదీప్ అస్సలు కలబడ్డు, మన ముగ్గురే మాట్లాడుకోవాలి దీని గురించి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. రెండు వైపుల నుంచి స్కిట్లు అద్దరిపోయాయి. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎవరు రాబోతున్నారు ముందుకి? ఇప్పుడు నేను రోజా గారు వస్తున్నాను. అసలు ఈ పెళ్లికి ఈ సంగీతికి ఇదే హైలైట్ సార్, మీరిద్దరు రాక గురించి మేమంతా ఎదురు చూస్తున్నాం. సో లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ రోజా గారు. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మేడ కట్టనా? రంగిలి రవ్వా రవ్వా రవ్వా, నా సోకులన్నీ రంగరించనా? ఒల్లమ్మ కన్నె మొగ్గ అంది వెప్పాల బుగ్గ, అది రెండి రయ్య చెప్ప నిన్నింక నిన్ను ఒక్క. పుచ్చుకో పిల్లదాన అద్దెతో గిచ్చుకో కుర్రదాన. పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి
సిగలో ముడిచైనా చంగావి చీర సిగ్గేనా అడిగిందే చాలు గురుడా పెనవేనా కౌగుట్లో చేరి కళ్ళలే కలబోయినా సుడిరేగుదోందే సుఖమైన జ్వాలా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా ఓకే సూపర్ వెల్ డన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు ఈ పాటకి మీకు చాలా అద్భుతమైన సంబంధం నాకు చాలా పేరు తెచ్చిపెట్టిన సాంగ్ చిరంజీవి గారు హీరో అండ్ ప్రొడ్యూసర్ నాగబాబు గారు శేఖర్ మాస్టర్ అంటే ఎనర్జీ ఉంటుంది కుర్రోడు రోజా చేయటం అంటే నాకు నిజంగా షాకింగ్ గా ఉంది వెరీ గుడ్ బాగా చేసారు రోజా చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ ఇవాళ అన్ని సూపర్ హిట్లు మీవే మా అబ్బాయితో సహా చేశారు సాంగ్స్ వెరీ గ్రేస్ఫుల్ థ్యాంక్ యూ సార్ గుడ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు వద్దులేండి సార్ ఎందుకు మళ్ళీ పర్లేదు ప్రదీప్ వస్తాం సార్ రండి కమ్ ఆన్ సో సార్ సేమా డాన్స్ అబజా అబజా ఈ ప్రోగ్రామ్ లో కానీ అంతకు ముందు ప్రోగ్రామ్ లో కానీ భార్యాభర్తలు ఎలా ఉండాలి దాని మీద సరదాగా కొన్ని స్కిట్లైజ్ చేసాం ప్లే చేసాం కొంతమంది మనకు తెలిసిన రియల్ టైమ్ జోడీలు పిలిపించి అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉంటే లైఫ్ బాగుంటుంది దాని మీద ఒక చిన్న సైజు గేమ్ లా కండక్ట్ చేయబోతున్నాం సో కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ అవి చూసి నేర్చుకోవాలి హలో నీకు కూడా ఉపయోగపడుతుంది సార్ చేయి మధ్యలో ఇలా అన్నాను సార్ సో ఫర్ ఆల్ ద బ్యాచులర్స్ అద్భుతమైన మెసేజ్ అందించడానికి సో లెట్స్ వెల్కమ్ జోడీ నెంబర్ 1 సిగ్గుపడిన వేళ ఇది ఒరిజినల్ హౌస్ హోల్డ్ గెటప్ ఇది మేడం గారు చక్కగా మీకోసం పాట పాడుతున్నారు మీరు రెండు జేబులో చేతులు నువ్వు నువ్వు యాక్చువల్లీ సేఫ్ సైడ్ అనమాట నా లిరిక్ ఉంటే నేను చేయాలి నువ్వు నువ్వు ఫీమేల్ లిరిక్ కాబట్టి తనకి ఇచ్చేసారు అన్నమాట ఆ పాట ఓహో అది ఫీమేల్ లిరిక్ కాబట్టి ఆవిడ పాడారు ఇప్పుడు ఆవిడ కోసం మీరు ఒక పాట పాడండి తూ హై తూ హై తూ హై తూ హై బాబోయ్ బాబోయ్ ఇది నేను డబ్బింగ్ లో చూశాను సార్ వద్దు మాకు తెలిసిన తెలుగు పాట ఏదైనా పాడండి ఆవిడ కోసం పక్కనుంటే మాట్లాడరు పాటలు ఏమొస్తాయి అంటే అంత భయపెడతారు ఆవిడ అంటే గౌరవం భక్తి భక్తితో కూడిన గౌరవంతో కూడిన భయో బయట పులి ఇంట్లో సో మేడం గారు సీను అంటే అబద్ధం చెప్తే ఎలా దొరికిపోతాడు మీకు మీ దగ్గర ట్రిక్స్ ఉన్నాయా కొంచెం తడబడుతూ ఉంటాడు అనమాట తడబడ్డాడు అంటే అబద్ధం అనమాట అదే నాకు ఇప్పుడు అర్థమైంది మొత్తం మ్యాటర్ అంతా ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏంటిది అరే తడబడ్డావు ఇంత ఇంత స్పీచ్ బదులో పాట పాడితే నాకు మాటలు రావు సుజీ కళ్ళల్లోకి చూడు సీను అంతే లిప్ యాక్షన్ లిప్ యాక్షన్ లిప్ యాక్షన్
సీన్స్ పాడకుండా యాక్టింగ్ చేస్తాడంటరా? కమ్ ఆన్ సీను. తెలుసా తెలుసా ప్రేమించానని చాలు. మీ లైఫ్ లో జరిగిన ద మోస్ట్ బెస్ట్ మూమెంట్ అంటే, తను మేము లవ్ లో ఉన్నప్పుడు జాబ్ ట్రయల్ చేస్తుంది హైదరాబాద్లో. వేకెన్సీస్ లేవు, మామూలు ఇక్కడ లేవు అన్నమాట. లేకపోతే చెన్నైలో ఓపెనింగ్స్ పడ్డాయి. చెన్నైలో ఓపెనింగ్స్ పడితే అక్కడికి ఏమండి అక్కడ అప్లై చేద్దామండి, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను, జాబ్ కొడతానంటే సరే అని చెప్పి నేను చెన్నైకి బస్సులో ఇద్దరం కలిసి అలా ట్రావెల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాము. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయింది. 5 రౌండ్స్ ఉన్నాయి మొత్తం. 5 రౌండ్స్ అంటే 4 రౌండ్స్ కంప్లీట్ చేసుకుంది, లాస్ట్ హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళింది, బయటకు వచ్చింది, కానీ ఏడ్చుకుంటూ వచ్చింది అనమాట. ఏమంటే జాబ్ పోయిందండి అని చెప్పి, సర్లే అమ్మ ఏం కాదులే అని చెప్పి మేము మళ్ళీ నైట్ 11 మళ్ళీ బస్ ఎక్కి వెళ్తున్నాం. వెళ్తుంటే 3:00 అనుకుంటా, ఏమండి మీకు మాట చెప్పాలండి. ఏంటమ్మా అన్న, యాక్చువల్గా 4 రౌండ్లు చేశాను. 5th రౌండ్ హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళంగానే నాకు చెన్నైలో జాబ్ వస్తే మీరు హైదరాబాద్లో ఉండిపోతారు, నేను చెన్నైలో ఉండిపోతాను, మీరు దూరంగా ఉంటారని గుర్తొచ్చి నాకు ఏడుపు వచ్చేసి నేను ఏం చెప్పలేదండి, నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను. ఆ రోజు నిజంగా ఎందుకు అంత సెంటి ఫీల్ అవ్వడం, ఏముంది వారం వారం వస్తాం కలుస్తాం ఏముంది ఇప్పుడు అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. కానీ దాని వాల్యూ నాకు ఎప్పుడు తెలిసిందంటే ఆఫ్టర్ డెలివరీ విజయవాడ వెళ్ళింది అనమాట. ఫస్ట్ డే వెళ్ళిపోయిన రోజున క్యాజువల్గా ఉన్నాను. సెకండ్ డే రోజున కొంచెం ఇంట్లో ఎవరు లేరు, సౌండే లేదు, అసలు ఒక్కడే ఉండవు. అలాగా సైడ్కి ఒరిగి పడుకుంటే నాకు తెలీదు కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి. నేను చాలా మిస్ అయిపోయాను అనమాట. ఫోన్ చేస్తే తిన కూడా ఎడ్ చేస్తే డాడీ వచ్చేస్తుంది డాడీ. ఆ రోజు తెలిసింది అనమాట, తను ఆ రోజున ఫీల్ అయింది, నేను అప్పుడు ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తుంటారు కదా, డెఫినెట్లీ. సో అది మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం రివైండ్ చేసి ఇప్పుడు రిక్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకే ఓకే, 2018 లో ఓకే మీ స్టైల్లో. నాకే కదండి ప్రపోజ్ చేసేది, అంతలా ఆలోచిస్తారు అంటే మంచి క్రియేటివ్ గా చెప్తావు అని. ఫస్ట్ ప్రపోజర్ లా ఉండాలి. సుజీ ఐ లవ్ యూ సో మచ్, ఈ రోజు వాడిపోవచ్చేమో కానీ నాలో ఉన్న ప్రేమ ఎప్పటికీ వాడిపోదు. ఐ లవ్ యూ సో మచ్. సో జోడీ నెంబర్ 1 ఇక్కడికి వచ్చేసారు, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ జోడీ నెంబర్ 2. గురుగారు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ సార్ ఇది? 1990 May 16 మా వివాహం జరిగింది పెద్దలందరి సమక్షంలో. ఈ రోజు నేను 3 పూట్లా తింటున్నానంటే అది జబర్దస్త్ దయవల్ల. ఈ రోజు నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నానంటే అది నా ప్రియాతి ప్రియమైన నా భార్య శ్రీమతి శుభలక్ష్మి అప్పారం. ఒక చిన్న క్వశ్చన్ అప్పారం సార్, ఇప్పుడు జబర్దస్త్ రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? 84 నుంచి నేను నాటకాలు వేస్తున్నాను సార్. పైసా ఆదాయం లేదు, అప్పుడు ఎవరు సపోర్ట్ లేదు. అప్పుడు మా ఆవిడ ఒక ప్రైవేట్ స్కూల్, పిల్లల్ని జాయిన్ చేయడం ఫస్ట్, దాని తర్వాత అక్కడ టీచర్, అంచెలంచెలుగా ఇది వైస్ ప్రిన్సిపల్. నిజంగా చెప్పాలంటే నా కూతురు పెళ్లి చేయలేని పరిస్థితి. ఒకరోజు మా ఆవిడ ఫోన్ చేసి, ఏమండి అమ్మాయికి మంచి సంబంధం దొరికిందన్నది, నాకు స్ట్రోక్ ఒక్కటే రాలేదు కానీ ఇంచుమించు అంత కొలాప్స్ అయిపోయాయి, ఎందుకంటే పైసా ఆదాయం లేదు. అలాంటి టైంలో మా పాప మ్యారేజ్ 16 లక్షల రూపాయలు, ఒక్క నా భార్య కష్టం సార్.
16 లక్షల్లో నాది 16 పైసలు కూడా లేదు మేడం. రెస్పాన్సిబిలిటీ ఉండే భార్యలు దొరకటం చాలా అదృష్టం. మీ అందరం ఏమనుకుంటుంటే మీరు చాలా అదృష్టవంతుడివి, అంత మంచి వ్యక్తి నీ భార్య. మా ఆయన గారు నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, ఏ రోజు నన్ను లక్ష్మి అనే మాట తప్ప వేరే ఒక్క మాట కూడా నన్ను ఈ రోజు వరకు అనే తెలీదు నాకు అసలు, అదొకటి నాకు చాలు. నామది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై వెను గానమై నా ప్రాణమై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా. లెట్స్ వెల్కమ్ జోడీ నెంబర్ 3. కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తి నా గుండెల మధ్యన సంచి పువ్వ తోచినమ్మ నాకు. గుర్తు మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తి నా గుండె. సూపర్! వాట్ ఎన్ ఎనర్జీ! అంటే ఈ రోజు మా భార్య పక్కన ఉంది కాబట్టి ఎప్పుడు చేయాలి డాన్స్ పక్కన, అందుకే ఈ రోజు చేయాలనిపించి చేసాను. భార్యతో వచ్చావు, భార్యతో డాన్స్ చేయాలి కదా, భార్యను మధ్యలో నీకు ఒకడే ఎగురుతున్నావు. అంటే భార్యను కవర్ చేశాను. సార్ చెప్పండి, ఎన్నాళ్ళ పరిచయం? పెద్ద స్టోరీ పర్లే కదా. అది 1999 సార్. నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ చిన్న చిన్న వేషాలు చేస్తున్న సినిమాలు, ఈమె కూడా ఆర్టిస్ట్ సినిమాల్లో. ఆ షూటింగ్ లో ఫస్ట్ డే వెళ్ళాను, అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. అరే ఈ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, ఎవరినో ఒకళ్ళని చూసి పటాంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అనుకోని రోజు వెతుకుతున్నా ఎవరైనా కరెక్ట్ వాళ్ళు దొరుకుతారని చూసాను, 2 రోజులు అయింది ఎవరు దొరకలే. మూడో రోజు సేమ్ తొలిబ్రహ్మ సినిమాలో అట్లా వస్తారు చూసాను, సీలోడ్ షాట్ నుంచి అట్లా వచ్చింది. అరే అమ్మాయి బాగుంది, ఖచ్చితంగా ఈమె అయితే మన కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే నేను చాలా స్మార్ట్ ఉండే సార్ అప్పట్లో. ఒక షారుఖ్ ఖాన్ ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు కూడా. ప్రదీప్ హెయిర్ ఉండేది చాలా బాగుండే వాళ్ళు. ఎస్ సార్, కరెక్ట్ సార్, మీరు గుర్తు. నాకు బాగా తెలుసు. మ్యారేజ్ తర్వాత ఊడిందా? మ్యారేజ్ తర్వాత ఊడిందా? ఈమె కోసం ముంగట పోయి ఏదో ఒకటి మాట్లాడి 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 4-5 రోజులు మాట మాట కలుపుకున్న తర్వాత ఆ సినిమా, ఒకటి సినిమా పేరు ఏంటంటే ప్రేమించేది ఎందుకమ్మా. టైటిల్ కూడా సెట్ అయింది, ప్రేమించేది ఎందుకమ్మా. కానీ తర్వాత ప్రేమించేది ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి అమ్మా అని మేమిద్దరం నిరూపించినాం. సూపర్! ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఇప్పుడున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. నేను రోజు పక్కన ఆడితే ఏమో ఇది పద్ధతి కాదు, అట్లా అమ్మాయిల పక్కన కూర్చొని వాళ్ళు నేర్పిస్తే ఇది షూటింగ్ ఉండదు అంటే, అయ్యో సారీ సార్, నేను యాక్చువల్గా ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఒకటే అనుకుంటా సార్, పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను అని చాలా మంది చెప్తారు, అది చేసుకుంటే వాళ్ళు చాలా తక్కువ మంది. నువ్వు చేసుకుంటావా లేదా అంటే, సార్ సినిమా కంప్లీట్ అయ్యే లోపు నేను పెళ్లి చేసుకొని చూపెడతా సార్ అన్న. అక్కడ నుంచి ప్రతిరోజు ఏ షాట్ ఉన్నా కానీ నా పక్కన పెడుతుండే. 6 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో పోయి అడిగాను, నేను పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు ఏం చేశారు, మేము తీసుకుని పోయి ఎక్కడ దాబెట్టేశారు. ఈమె కోసం వెతుకని చూడలేదు, ఫోన్లు ఉండిపోయేటప్పట్లో ఉత్తరాలు. అమ్మాయి ఎక్కడో మెదక్లో దాపెట్టారని తెలిసింది, వాళ్ళ అన్నకు ఫోన్ చేశాను. 4-5 రోజులు దాపెడితేనే నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే ఈమెనే చేసుకోవాలా, ఈమెకు సీరే పుస్తలు తేడాన్ని తీసుకొని సీదా సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో చెప్పలే, నువ్వు ఒక 6 మంత్స్ వరకు సఖి సినిమా అంతే, ఆమె వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో. మా ఫాదర్కి ఒక సండే రోజు ఇట్లా పెళ్లి చేసుకున్నా అని చెప్తే మా అమ్మ మస్తు కొట్టింది నన్ను. ఒక్కరో తన్నులు తిన్న కానీ తర్వాత ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నాను. ప్రపోజ్ ఎట్లా చేసిన అంటే చాలా ఒక సినిమా టెక్నిక్ ఉంటుంది సార్ ప్రపోజ్. ఏంది మీరు ఎవరన్నా ప్రేమించారా లొకేషన్లు అంటే, ఒక అమ్మాయిని ప్రేమించిన అని చెప్పిన. మరి చెప్పినా అంటే, లేదు అమ్మాయికి చెప్పలే, ఇప్పుడు ఇలా 31st కదా, రేపు న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ రోజు ఎవరికైతే గ్రీటింగ్ కార్డ్ ఇస్తానో ఆ అమ్మాయినే ప్రేమించిన నువ్వు చూడని చెప్పిన. వీళ్ళు ఇంటికి వెళ్ళా సార్, వీళ్ళ ఇంటికి పోయి బబిత వెనక నుంచి వచ్చింది, నువ్వు గ్రీటింగ్ కార్డ్ ఇస్తానో కదా ఇలా ఎవరో అమ్మాయికి, మరి అమ్మాయికి ఇవ్వవా అంటే, లేదు అమ్మాయి నువ్వే అని చెప్పి ఆమె గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేసి అక్కడ అంత దూరం మురికినా. ఎందుకంటే కొడుతుందో చెప్పుతో కొడుతో తిడుతో తెలియదు కదా.
ఆమె పిలిచింది. పిలిస్తే లేదే నువ్వు నన్ను తిడతావు అంటే నువ్వు రాయ అని చెప్పి ఆమె ఒక గ్రీటింగ్ కార్డు తీసి నాకు ఇచ్చింది. అలా చదువుతుంది, నా పేరు ఐ లవ్ యూ నవీన్ అని పెట్టింది. అంటే ఆమె నాకన్నా ముందు నుంచి ఆమె నన్ను లవ్ చేస్తుంది, కానీ ఫస్ట్ నేను ప్రపోజ్ చేయాలని ఆమెకు ఉండే సార్. విశ్వసనీయ వర్గాల నుంచి ఒక అద్భుతమైన సమాచారం వచ్చింది సార్ మాకు. ఏంటి సార్? అది అంటే పెళ్ళైన కొత్తలో మీరు మీ వైఫ్ తో సినిమాకి వెళ్ళారు, సినిమా చూసాక ఆవిడ మర్చిపోయి మీరు ఒక్కళ్ళు వెళ్ళిపోయారంట సార్ ఇంటికి. కొంచెం అప్పుడప్పుడు మతి మార్పు వస్తుంటది. నేను వచ్చిన పార్కింగ్ నుంచి బండి తీసుకుని స్ట్రేట్ వెళ్ళిపోయినా, సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అలకల్కగా ఉంది బండి అంతా అనుకున్నా. ఎనక చూసలేదు ఎట్లా ఏమైంది అన్న కొంచెం అప్పుడు ఆలోచన వస్తే, అరే నేను సినిమా మా వైఫ్ తోటి వచ్చిన కదా, మళ్ళీ రిటర్న్ పోతే అక్కడ పార్కింగ్ లో నిలబడి చూస్తుంది ఏమైంది అంటే, లేదు అది పంచర్ ఏదో అయితే ముంగడదాకా పోయి చెప్పించుకొని వచ్చిన అబద్ధం ఆడినా సార్. సో మా కోసం సరదాగా ఒక జోడి పోజ్. కాదు అసలు హైలైట్ ఏంటంటే టైటానిక్ పోజ్ పెట్టి అరుంధతి నక్షత్రం చూపిస్తారండి సార్. మాకు ఛాన్స్ లేకుండా సార్, అరుంధతి లవ్ మ్యారేజ్ కదా. థ్యాంక్ యూ సో మచ్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ద ఫైనల్ జోడీ, జోడీ నెంబర్ 4. సార్ స్టెప్ అనుకుని మా వాళ్ళు ఆగారు సార్, అది కట్ చెప్తున్నారా? వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఆటో ఏంటి? ఆటో సౌండ్ వేరేలా వస్తుంది ఇవాళ. ఆటో డీజిల్ పెట్రోల్ కి కిరోసిన్ మిక్స్ చేసాం, కొంచెం పొగ ఎక్కువ వచ్చేస్తుంది. మీ దగ్గర ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉందని మా అందరికి తెలుసు, అలాగే ప్రేక్షకులకు కూడా. ఒకసారి సింపుల్ ఒక మాట చెప్పాలంటే, థర్డ్ క్లాస్ లో స్కూల్ బెంచ్ లో కూర్చునే వాళ్ళు పెళ్లి పెళ్లి మీద కూర్చున్నాం. థర్డ్ క్లాస్ నుంచి పరిచయం? మీ ఇద్దరం థర్డ్ క్లాస్ నుంచి ఒకే స్కూల్, టెన్త్ తర్వాత తన వేరే కాలేజ్, వేరే కాలేజ్. కాలేజ్ చదవలేదుగా, కాలేజ్ చదవలేదుగా, పడింది పంచ్. కాలేజ్ తను చదివింది, నేను కాలేజ్ జాయిన్ అయ్యాను, కానీ ఏ రోజు కాలేజ్కి వెళ్ళలేదండి సీరియస్ గా చెప్పాలంటే. అలా మా పరిచయం పెళ్లి వరకు తీసుకెళ్ళింది. అండ్ నెక్స్ట్ అందరికి సేమ్ సినిమా కష్టాలు ఉన్నట్లే నాకు కూడా ఇండస్ట్రీ రాగానే, అది ఉంటేనే మనం చెప్పడం బాగుంటుంది ఈరోజు. నీకెక్కడ కష్టాలు? టాబ్లెట్లు అమ్మేవాడు, టాబ్లెట్లు అమ్మేవాడు. ఈ టాబ్లెట్ బ్యాక్ సైడ్ చాలా పేరు ఉంది మేడం. అందరికి ఉన్నట్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా ఉంటుంది. మా ఆవిడ గారు కొంచెం బాగా సౌండ్ పార్టీ, అప్పుడులో నాకు ఖర్చులకి డబ్బులు తనే పంపించేది. ఇంట్లో పేరెంట్స్ అలా కేర్ తీసుకుంటారో, నన్ను అలా కేర్ తీసుకుని నన్ను ఇండస్ట్రీకి నన్ను చూసుకుందండి. సీనియర్ చెప్పగా మేము విన్నాము నేను వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి. నీ స్టైల్లో చెప్పాలంటే, పిల్లలు అందరి లైఫ్ ఇన్సూరెన్స్ జరిగి ఉంటది, మీ అందరికి తాళి కట్టినప్పుడు ఎవరికైనా భయం వేసిందా లేదు చెప్పండి. ఒకటి చెప్పరా అంతలా అని అడుగుతూ చెప్పవే అడుగుతున్నాడు కదా, తాళి కట్టేటప్పుడు భయం వేసిందా అని అడిగాడు చెప్పు. సిగ్గుపడతానండి. వైజాగ్ లో లివింగ్ టు చెప్పది. సో భార్య భర్తలు అయిన తర్వాత ఒక గొడవలు అవుతుంటాయి, మళ్ళీ కలిసిపోతుంటాం. దేనికి గొడవలేని ఏమో ఉంటాయి సార్. అది ఏం చేసావు నువ్వు దేనికని? ఏంటి సార్ ఏం చెప్తావు? ఏముంటాయంటే గొడవల్లో ఫైనల్ గా ఎవరిది పై చేయవద్ది? తనకు వాల్యూ ఎక్కువ వల్ల తను పై చేయవద్దు సార్. లేడీస్ సౌండ్ పార్టీస్ కదా, అందుకని సౌండ్ రాకుండా కొడతారని. అర్ణ స్మైల్ చూస్తుంటేనే అర్థమవుతుంది సౌండ్ లేకుండా రౌండ్ వేసేస్తుందని. అంటే అందరి దగ్గర ఎందుకు అని చెప్పేసి. సో డెఫినెట్లీ రిలేషన్షిప్ అన్నాక గొడవలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో తాళి కట్టిన తర్వాత చచ్చేదాకా దానికి వాల్యూ ఇవ్వాలి, కలిసే ఉండాలండి ఫైనల్ గా నాకు తెలుసు. వండర్ఫుల్. అండ్ మేడం గారు, ఇవాళ మీరు వచ్చిన వేళ విశేషం నాకు పరిచయం ఇన్నేళ్లలో మొట్టమొదటిసారి చాలా పద్ధతిగా ఒక ప్లేస్ లో నుంచి అచ్చ తెలుగులో ఒక ఆటో పంచ్ కూడా పడకుండా. అది మాత్రం నిజమే అమ్మా. ఈ పెళ్లి కాకముందు ఆటో ఎక్కాడా, పెళ్లిన తర్వాత ఆటో ఎక్కాడా?
నేను అటోవాణ్ణి అటోవాణ్ణి అన్నగారి రూపవాణ్ణి న్యాయమన్న రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచి వాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగు వాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంతవాణ్ణిరా. సో ఇక్కడికి వచ్చిన జోడీలు చెప్పిన మాటలతో ఇక్కడున్న వాళ్ళకే కాదు టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో మందికి బోలెడు అర్థమయ్యే విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ జోడీస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక సుధీర్ అండ్ రష్మి మీ ఇలాగే వదిలేస్తే కష్టం, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేద్దాం. హలో మేస్టర్, హలో హలో అయ్యా, ఇంకా ఆగేది లేదు, పెళ్లి నిజా జరిపిస్తాం. సో ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇక పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 రెండు రెండు మేడం. పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీ
మాంగళ్యం తందునానేనా పిన్నె జీవితం తుందనానేనా ఇవన్నీ తర్వాత కానీ నువ్వెళ్ళి ఆల్బమ్ పెట్టేసి త్వరగా చెప్తా. హలో, త్వరగచ్చే త్వరగచ్చే. బా రష్మి, రా త్వరగా. అబ్బా రా రష్మి, రష్మి త్వరగా రా. రష్మి, ఏం డీటెయిల్ కరెంట్ పోయింది? అయినా మన మంచికెళ్ళే రష్మి, రష్మి రా, రష్మి రా, రష్మి రా, రష్మి రా. బా, ఏంటిది అంత కళ? నేను నిజం అనుకున్నానే, ఆయన కళ్ళలోనే నాకు పెళ్లి జరగాలంటే వీళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పెట్టారే. ఇంక నిజంగా నేను పెళ్లి చేసుకుని ఇస్తారా అసలా? ఆయన తెల్లవారుజు వచ్చే కళ్ళ నిజం అవుతాయి అంటారు. ఎప్పటికే ఈ కళ్ళ నిజమైతే నేను మళ్ళీ వస్తున్నా రష్మి, వస్తున్నా రష్మి, వస్తున్నా రష్మి, వచ్చేసా.